ఉన్నట్లుగా మీ గుడారంలో మీ ముఖ దర్శనం చేసుకోవడానికి నాకు మాకు ఇచ్చిన ధైర్యమైన ప్రవేశాన్ని బట్టి వందన స్మరించినాం. మాకంటే గన్ను గొప్ప వారు మేధావు ఈ లోకాన్ని శాసించగలిగిన శక్తి సంపన్నులు ఎంతో మంది దినం చూడాలని ప్రయాసపడ్డారు, తాపత్రయపడ్డారు, అనేకులు దినం చూడకుండానే కొనిపోబడ్డారు. వారందరికంటే మేమే మాత్రం మంచివారము, యోగ్యము, శ్రేష్ఠము కాము కానీ కేవలం మీ దయను బట్టి, కనికలను బట్టి మా ఇష్టాలను పొడిగించి మరో దినం ప్రభా ఈ ఉదయకాలం ఈ సాయంకాల వేళ మీ గుడారంలో కనబడటానికి మాకు ఇచ్చిన ధైర్యమైన ప్రవేశాన్ని బట్టి వందన స్మరించినాం. రాగం ప్రియుల కొరకు వందనాలు. మార్గ మధ్యలో ఉన్న వారి విస్తారమైన పని తెవన పని పెట్టుకుని ఇంటి ఏదైనా తొందరపాటు వేసినపాటు కలిగిన వారిని దయపాలించి సకాలం నడిపించి వారి భాగం వారు పొందువారుగా చేయండి. నిచ్చిన బంధన ప్రోక్షణ రక్తాన్ని నా మీద మా మీద ఈ స్థలం మీద ఈ స్థలం చుట్టూ ప్రోక్షించుకుంటూ వస్తున్నాం. అంధకార చీకటి శక్తుల ప్రభావాన్ని వేసినాలు వందిస్తున్నాం. దిగుదీనను కనికరించము, ఆదుకును. మనుషులు శరీరం, మనుషుని మాటలు, శరీరం యొక్క మాటలు నేను నియమం వెనుకున్నట్లు మనుషుని శరీరాన్ని సంపూర్ణంగా మీ అదుపులో ఉంచుకొని మీ శిరోచారణ మరుగుపరచం. రెండు కేరవులు మంచి కరుణాపేట మీద నుండి శాసనంలో నిబంధన మనస్సును నిర్గమకాండలేదు ఎదురైన ప్రకారం మీరు నాతో మాతో మాట్లాడుతూ రమ్మని మనం చేస్తున్నాం. తెరవబడిన ఆకాశాన్ని మా మధ్యలో ఉంచము, మీ సింహాసనాన్ని మా మధ్యలో ఉంచము, మీ సంచారం మా మధ్యలో ఉంచము, మీ సింహాసనాన్ని మా మధ్యలో ఉంచడం ద్వారా సింహాసనాశ్రయమైన రాజులను కనులారా చూస్తున్నట్లుగా మా మనోనేత్రాలు తెరవచ్చాము. మీ సన్నిధిలో ఉన్నాము ఎరుక కలిగి గమనం కలిగి భయంతో వణుకుతో నీ సన్నిధిని అనిపించే వారిగా చేయండి. మీ సింహాసన మాటలు విడుదల చేస్తూ రావాల్సింది మనం చేస్తూ మీరు మాట్లాడుతుండగా యెహోవా మీ దాసుడు ఆలకించున్నాడు. ఆజ్ఞ మీ అనుభవం గల ప్రజలుగా మమ్మల్ని సిద్ధపరచము. మీ సంచారం మా మధ్యలో ఉంచము. మీరు మా మధ్య సంచరిస్తుండగా మీ సంచారాన్ని స్పష్టంగా తేటగా సమీపంగా మేము అనుభవించే వారంగా చేయము. ఘనత మహిమ స్థుతి ప్రభావం మీకు ఆరోపిస్తూ మా రక్షకుడు యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. రూతు గ్రంథం 2వ అధ్యాయం. మొదటి 6 వచనాలు మార్చి చదువుదాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం మొదటి 6 వచనాలు. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడను. అతను చాలా ఆస్తిపరుడు. అతను ఎలిమెల కుంచుకు వాడై ఉండెను. అతని పేరు బోయస్. ఎవరి కటాక్షం పొందగలను దాని మీద పరిగెత్తుందని చెప్తాను నాకు మారిపోను. కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోనికి వచ్చి చేను కొయ్యి వారి వెనక పొలంలో ఏర్పడను. ఆ పొలంలో ఆమె పోయిన భాగము ఎలిమెల కుంచుకు వాడైన బోయస్ది. బోయస్ పితృహీనుడు వచ్చి హోమి క్రోడైన గాక చేను పోయి వారితో చక్కగా హోమిని ఆశ్రయించగలని. అప్పుడు పోయే పోయేవారి మీద ఉంచుకొని తన పని వాణించి వచ్చి చిన్నది ఎవరైనా అడుగుగా పోయే వారి మీద ఉంచుకొని అప్పని వాడు మోయా దేశం న్యాయంతో తిరిగి వచ్చిన మోయాలైనా ఎవరు రాదు. ప్రభు గారి ద్వారా ఇంత మాట్లాడి కాక గత వారంలో మనం ధ్యానిస్తూ వచ్చాము. అవి మోయాబు నుండి యూదా దేశం వైపు తిరిగింది. కేమోష నుండి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరిగింది. తన జనాన్ని, తన జాతిని, తన ప్రజలను, తన ఇంటి వారిని కూడా విడిచిపెట్టింది, తీర్మానం చేసుకుంది. తర్వాత ఆ తీర్మానం ద్వారా యోర్దానికి వచ్చింది. యోర్దాను దాటింది, యోర్దాన దేశంలో అడుగుపెట్టింది. ఇప్పుడు దేవుని సమాజంలోకి వచ్చింది బెత్లెహేము. వారిద్దరూ యవల కోత ఆరంభంలో బెత్లెహేము చేరి మొదటి అధ్యాయం 8వ వచనంలో యవల కోత ఆరంభం రాయబడింది. యవల కోత దేనికి సాదృశ్యం, యవల కోత ఎప్పుడు వస్తుంది అది కూడా మనం ధ్యానిస్తూ వచ్చాం. యవల కోత ఎప్పుడు వస్తుంది? మొదటి మాసం 14వ దినాన పస్కా పరిశుభ్రతను వదిస్తారు. 15వ దినం నుండి 21వ దినం, 15వ దినం విశ్రాంతి దినం, ఆ దినం నుండి 21వ దినం వరకు అంటే శుక్రవారం వరకు వారు పులియన రొట్టెల పండుగ లేకుంటే పొంగని రొట్టెలు తింటారు. తిరిగి 22వ దినం విశ్రాంతి దినం, ఆ దినం వారు ఏ పని చేయరు. తరువాత 23వ దినం వారి పంటలో మొదటి పంటలో ప్రథమ ఫలాన్ని దేవునికి తీసుకుని వస్తారు. అది ఆదివారం. దేనికి సంకేతం ఇది? దేనికి సంకేతం? ఎస్ ప్రభువారి యొక్క ప్రథమ ఫలం అంటే భూమి పంటలో మొలిచిన పంటలో నుంచి వచ్చిన ఫలాన్ని, ప్రథమ ఫలాన్ని దేవునికి తీసుకుని వస్తారు.
యెహోవా మిమ్మల్ని అంగీకరించినట్లు ఆ పరమ యెహోవా సన్నిధిని అలాడించవాలని లేవికాండం 23:11 మోషే ద్వారా దేవుడు సెలవిచ్చాడు. సో కాబట్టి దేవుడు వారిని అంగీకరించాలి అంటే ఆ పన యెహోవా సన్నిధిని అలాడించబడాలి. అలాడించబడే పన దేనికి సంకేత సంకేతం అంటే పునరుద్ధరణ యేసు ప్రభు వారిని గురించి మాట్లాడుతుంది. అంటే ఇది ఎవరి కోత ఆరంభం కాకమనుకు ఆ మరుసటి దినా నుంచి ఎవరి కోత ఆరంభం జరుగుతుంది. అంటే సోమవారం నుంచి ఎవరి కోత ఆరంభం అవుతుంది. వారు వచ్చింది ఏ రోజు ఎప్పుడు వచ్చారు, ఎవరి కోత ఆరంభం వచ్చారు అంటే మేబీ ఆన్ మండే ఆర్ ట్యూస్డే, సోమవారం కానీ మంగళవారం కానీ వచ్చినారు. ఎందుకంటే దేవదాయుడు దగ్గర వారిద్దరూ ఎవరి కోత ఆరంభంలో బెత్లెహేము చేరింది. ఎందుకంటే రూత్ పుస్తకం 8వ పుస్తకం కదా, దేవుడు పెట్టాడు దాన్ని పరిశుద్ధ గ్రంథం 8 అనే పదానికి అర్థం ఏంటంటే విడుదల. విడుదల మొదటి 7 పుస్తకాలు వచ్చేసి మొదటి 5 పుస్తకాలు ధర్మశాస్త్రం గురించి ఇస్రాయేల్ యొక్క విడుదల, తర్వాత వారి యొక్క లేవికాండం యాజకత్వాన్ని గురించి, సంఖ్యాకాండం వచ్చేసి వారు తిరిగి అరణ్యంలో ప్రయాణం చేసేటప్పుడు వారి యొక్క ప్రయాణం యొక్క పద్ధతిని, ప్రత్యక్ష గుడారం యొక్క దాని యొక్క క్రమాన్ని, మోసుకుని వెళ్ళే క్రమాన్ని, ప్రత్యక్ష గుడారాన్ని వెంబడిస్తూ పోయే క్రమాన్ని సంఖ్యాకాండాలు చూస్తాం. తిరిగి మోయాబు మైదానంలోకి వచ్చాక మోషే చనిపోకముందు మోయాబు దేశంలో తిరిగి ధర్మశాస్త్రాన్ని మోషే 2వసారి బోధించాడు. ఎవరికి బోధించాడంటే 2వ తరం వారికి. ఎవరికి బోధించాడు? 2వ తరం వారికి బోధించాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మోషే నెబో పర్వతం మీద అక్కడ మోయా మైదానంలో ఉన్న నెబో పర్వత శిఖరం మీద తీసుకొని పంపడాడు, అక్కడ చనిపోయాడు. తర్వాత ఏం జరిగింది? యెహోషువ నాయకుడు అయ్యాడు. యెహోషువ నాయకత్వం వారు యోర్దాను దాటారు, వాగ్దాన దేశంలోకి వచ్చారు, వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నారు. బహుశా యెహోషువ కాలం 25 సంవత్సరాలు. వారికి నాయకత్వం ఇచ్చింది యెహోషువ సుమారు 25 సంవత్సరాల కాలం. ఇది జరిగింది. న్యాయపత్రం 2వ అధ్యాయానికి వస్తే న్యాయపత్రం 2వ ఏమని రాయబడిందంటే, ఆ తరం వారందరూ తమ తమ పితృల ఎదురు చేర్చబడి ఆ తర్వాత తరానికి యెహోవాను ఆయన ఇశ్రాయేలు చేసిన కార్యములను ఎరగని తరం ఒకటి పుట్టగా అని రాయబడింది. గ్యాప్ ఆఫ్ 25 ఇయర్స్. నెక్స్ట్ జనరేషన్ వచ్చింది. ఈ జనరేషన్కి ఏం తెలియదు, ఈ జనరేషన్కి ఏం తెలియదు. ఏమండి యెహోవా అంటే ఎవరు? దే డోంట్ నో హూ ఇస్ యెహోవా. దే డోంట్ నో ద రిలేషన్ బిట్వీన్ యెహోవా అండ్ హిస్ పీపుల్. యెహోవా అంటే తెలియదట. నెక్స్ట్ జనరేషన్ ఇమీడియట్గా ఫాలోడ్ అంటే ఆఫ్టర్ మోషే చనిపోయిన 25 సంవత్సరాలు, సుమారు 25-30 సంవత్సరాలు జరిగి ఉండొచ్చు, ఇంకో 10 సంవత్సరాలు జరిగి ఉండొచ్చు. ఈ కొద్ది కాలంలో నెయ్యి గ్యాప్లోనే ఏమి జరిగిందంటే ఈ జనరేషన్కి ఏం తెలియదట, యెహోవా అంటే ఎవరు తెలియదట, యెహోవాకి ఇశ్రాయేలుకు ఉన్న సంబంధం ఏంటో తెలియదట ఆ తరానికి. అమ్మాట రాసిపెట్టండి న్యాయాధిపతులు 2:10. న్యాయాధిపతులు ఆగ్రహంలో రాయలే, ఎందుకంటే న్యాయాధిపతుల గ్రంథం సుమారు 300 సంవత్సరాల కాలం. న్యాయాధిపతుల కాలం ఆరంభంలో రాసిపెట్టాడు అన్నమాట. ఎందుకంటే కొత్తగా మొదటి వారికి న్యాయాధిపతి యెహోషువ, తర్వాత వచ్చిన వాడు యెహూదు. యెహూదు కాలం 80 సంవత్సరాలు అంటే 120 ఇయర్స్. ఈ 120 ఇయర్స్ అంటే యెహూదు ఏలుబడి చేస్తున్న కాలంలో ఇస్రాయేల్కి ఏమో తెలియదట, యెహోవా ఏమో తెలియదు, ఆయనకి ఇస్రాయేల్ చేసిన కార్యాలు కూడా తెలియని తర్వాత అది. ఇప్పుడు ఈ దినాల్లో కూడా మన పరిస్థితి ఇదే. మన ముందు తరాలు వాళ్ళు వారి వారు ఏం చేశారు, వాళ్ళ తరానికి సేవ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడున్న తరానికి ఏం తెలియదు, కొన్ని తెలుసు కొన్ని తెలియదు, కొన్ని తెలుసు కొన్ని తెలియదు. తెలిసి తెలియని పరిస్థితులు మానే, తెలిసి తెలియని పరిస్థితులు ఉన్నాం. ఈ కాలంలో న్యాయాధిపతులు వచ్చారు, న్యాయపత్రులు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ స్వార్థాన్ని బట్టి ఏలుబడి చేశారు. ఏలుబడి చేశారు వాళ్ళు వాళ్ళు ముగించుకున్నారు. ఆఖరి న్యాయాధిపతి ఎవరు వచ్చారు? సమూయేలు వచ్చాడు. ఈ రూత్ పుస్తకం రాయబడినప్పుడు సుమారుగా గిద్యోను వారికి న్యాయాధిపతికి ఉన్న కాలంలో రాయబడింది. అంటే బీసీ 1250 ఆ ప్రాంతంలో వాళ్ళు ఎలిమే ఫ్యామిలీ ఎక్కడికి వెళ్ళారు, మోయాబు దేశానికి వెళ్ళారు. 10 ఇయర్స్ అంటున్నారు. 1240 అరౌండ్ వారు తిరిగి బెత్లెహేముకి వచ్చారు. న్యాయాధిపతుల కాలం అయిపోయిన తర్వాత రాయబడింది కాదు. న్యాయాధిపతుల కాలం జరిగిన విషయాలనే
రాయించిపెట్టాడు దేవుడు. కానీ ఈ పుస్తకానికి ఎరుగో ప్లేస్ ఇచ్చాడు దేవుడు. ఎందుకు ఇచ్చాడు? ఒక అన్నిల దేవుడి సమాజంలోకి వస్తే ఏం పొందుద్ది? నిషేధించబడిన జాతి నుంచి ఒక అన్నిలలో దేవుడి సమాజంలోకి వస్తే దేవుడు విడిచిపెడతాడా? దేవుడు వెలివేస్తాడా? దేవుడు బహిష్కరిస్తాడా? అంగీకరిస్తాడా అని చెప్పేది రూత్ గ్రంథం. ఎందుకంటే రూత్ అన్నిరాలు, మనం ఎవరివి? మనం ఇస్రాయేల్ కాదు. ఇస్రాయేల్తో సహపౌరసత్వం మనం లేని వారు, ఇస్రాయేల్ చేత సున్నతి లేని వారిని పిలువబడ్డవారం. కాబట్టి రూత్ ఎవరికి ప్రతినిధి ఉందంటే అన్ని జన్లో సమకూర్చబడే సంఘానికి ప్రతినిధి రూతు. యాజకుల కాలం అయిపోయింది, తర్వాత వచ్చింది ఎవరు? రాజులు వచ్చారు ఇస్రాయేల్. కాబట్టి మధ్యలో సంధికాలం ఉంది. ఈ సంధికాలంలో ఈ సంగతులు జరిగాయి. ఎందుకంటే ఇస్రాయల్ని ఎవరు ఇస్తారు? సంధిగా 17 వచ్చిన న్యాయపతులు ఎవరు రాయబడింది? ఆ దినంలో ఇస్రాయల్కి రాజు లేడు, ప్రతివాడు తన తన ఇష్టానుసారం ప్రవర్తించు వచ్చిన 18 మొదటి వచ్చిన ఇస్రాయల్కి రాజు లేని దినంలో 18 మొదటి వచ్చిన ఆ దినంలో ఇస్రాయల్కి రాజు లేడు, ఆఖరి వచ్చిన ఆ దినంలో ఇస్రాయల్కి రాజు లేడు, ప్రతివాడు తన తన ఇష్టానుసారం ప్రవర్తించు వచ్చాను. 4 ఇస్రాయల్కి రాజు లేడు, 2 ప్రతివాడు తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించు వచ్చాను. రాజే లేడు, మరి దేవుడు ఏమయ్యాడు? దేవుడు అడిగా అంటే వీళ్ళు ఎవరు ఆశ్రయిస్తూ నడుస్తున్నారంటే మనుషులను ఆశ్రయించి కొనసాగుతున్నారు. కాబట్టి వీళ్ళ దృష్టి అంత మనుషుల మీద ఉంది కాబట్టి, దేవుడి మీద దృష్టి లేదు కాబట్టి, దృష్టి తప్పింది కాబట్టి వీళ్ళు కేవలం శరీర సంబంధులుగా మిగిలిపోయారు. ఆత్మ సంబంధమైన యాత్రతో ప్రారంభించి శరీర సంబంధమైన మిగతలుగా మిగిలిపోయారు. మరి ఆ యాత్ర ప్రారంభం వచ్చేసి ఆత్మ సంబంధమైన యాత్రే, ముగింపు మాత్రం పరితాపకరమైన ముగింపుగా మన హెబ్రీ పత్రిక 3 రాయబడింది. వాళ్ళ ముగింపులో 7 రాయించి పెట్టాడు. వాడు పడిపోవడానికి, పతనం అవడానికి కూడా కారణాలు 7 ఏమిటంటే, 3 హెబ్రీ పత్రిక 3:10 మాట చదివితే ఎవరన్నా ఎక్కడ చనిపోయారు? వీళ్ళు హృదయ ఆలోచనలోనే చనిపోయారు. ఎక్కడ చనిపోయారండి? కార్యాలు కాదు, ఆలోచనలో చనిపోయారు. మొదటిది ఆలోచన. ఆలోచన ఎక్కడ పుడుతుంది? ఇక్కడ వస్తుంది కదండి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళకముందు ఇక్కడే జనరేటింగ్ ప్లేస్ లోనే చనిపోయారు వాళ్ళు. రెండోది ఏముంది? వాళ్ళు నా మార్గంలో తెలుసుకోలేదండి. రెండోది దేవుని మార్గాన్ని ఎరగని వాళ్ళకి అయిపోయారు. 3 ఏముంది? 12 ఏమొచ్చింది వాళ్ళకి? విశ్వాసం లేని దుష్టహృది. 3 చూసుకోరండి, ఆ పైన ఇంకో మాట ఉంది. 12 విశ్వాసం లేని దుష్టహృది ఎందుకు వస్తుంది అంటే, జీవము గల దేవుడు విడిచిపోయారు. జీవు గల దేవుడు విడిచిపెట్టారు కాబట్టి ఏమొచ్చింది వాళ్ళకి? విశ్వాసం లేని దుష్టహృదయం. దేవుని అతుకున్నంతకాలం వాళ్ళు విశ్వాసంతో జీవించారు. రోజు మన్నా తినేవాళ్ళు. ఎక్కడి నుంచి వచ్చింది? రోజు మన్నా తిన్నారు. బట్టలు పండించారా? కొన్ని వేల లీటర్లు, లక్షల లీటర్ల నీళ్లు రోజు వాళ్ళు ప్రొడ్యూస్ అయ్యాయి బండల నుంచి. తాగుతూ వచ్చారు. ఎవరు ఇచ్చారు ఆలోచించారా? ఎక్కడి నుంచి వస్తుంది మన్నా ఆలోచించారా? వేసుకున్న వస్త్రాలు పాతకెళ్ళాయి. ఈ బట్టలు వేసుకున్న బట్టలు నిన్నేస్తున్నాయి, మురికి గాలి ఇట్లా ఉన్నాయి. 40 క్రితం వేసుకున్న వస్త్రాలు సాగుతూనే ఉన్నాయి. ఎవరు ఇచ్చారు ఆలోచించారా? వేసుకున్న చెప్పులు పాతకెళ్ళలేదు, వయసు పెరిగిపోతే సాగుతానే ఉన్నాయి, అరిగిపోలే, బట్టలు తెగలే. ఎట్లా జరిగింది? ఎవరు ఇచ్చారు? హూ ప్రొవైడెడ్ దిస్? ఆలోచించారా? ఆలోచించలే. ఎందుకు? ఈ పూట గడిస్తే చాలు, వాళ్ళకి అవసరాలు గడిస్తే చాలు, కానీ దేవుడు అక్కర్లేదు వాళ్ళకి. తర్వాత ఏముంది? 3:15 పాపం వల్ల కలుగు భ్రమచేత. 5 ఏంటి? పాపం వల్ల కలుగు భ్రమచేత. ఏంటది? పాపం వల్ల కలుగు భ్రమ. అంటే అర్థం ఏంటి? ఈ మధ్య కొత్త బోధలు వచ్చినాయి. నువ్వు మార్మన్స్ పొందావు కదా, బాప్తిసం పొందావు కదా, నువ్వు రక్షింపడ్డావు, నీ పేరు జీవ గ్రంథం రాయబడింది, విశ్వాసాన్ని జీవచ్చు, జీవించవచ్చు. దేవుని దగ్గరికి వచ్చి దేవా చంపలేసుకుని దేవుడు క్షమిస్తాడు. ఇదేంటిది? దిస్ ఇస్ ది వర్క్ ఆఫ్ డిల్యూషన్, స్పిరిట్ ఆఫ్ డిల్యూషన్. బ్రహ్మపక్షి ఆత్మ లోకంలో పనిచేస్తుంది. ఏమంటుంది? మార్మన్స్ పొందేవు, పాపక్షమణ పొందేవు, నీ పేరు జీవగ్రంథం రాయబడింది, అది తెలిసిపెట్టబడదు, నీ సంసారం జీవించవచ్చు అంటుంది కొత్త బోధ.
ఇది భ్రమ కలిగించే బోధ, ఇది ప్రమాదకరమైన బోధ, ఇది సమాజాన్ని నష్టపరిచిన బోధ. అనేక మంది విశ్వాసులు బ్రష్టుకోవడానికి కారణమైన బోధ ఇదే. విశ్వాసముల కలు అంటే ఇక్కడ పాపముల కలుగు భ్రమ చేత మీరు ఎవడు కఠినపరచబడుకున్నట్లు దైవ గమనించండి. భ్రమ అది మొదటి యోహాను నాలుగో అధ్యాయంలో రెండో ఆత్మల లోకంలో పనిచేస్తానని రాశాడు యోహాను భక్తుడు. నాలుగో ఐదో వచనంలో మొదటి యోహాను మనము దేవుని సముద్రము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినను, కాని వాడు మన మాట వినడు. ఇందు వలన సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో, రెండు ఆత్మలు పనిచేస్తాయి భూమి మీద, ప్రత్యేకించి సంఘంలో. ఒకటి సత్య స్వరూపమైన ఆత్మ, అది సత్యాన్ని గురించే మాట్లాడింది. నువ్వు దారి తప్పుతున్నావు, దారి తప్పుతున్నావు అని చెప్పింది. భ్రమపరచు ఆత్మ ఏమంటుంది, పర్లేదు దారి తప్పిన పర్లేదు, నువ్వు దేవుని దగ్గరికి వస్తే దేవుడు క్షమిస్తాడులే, ప్రస్తుతానికి ముందు ముందున్న పని అయితే గట్టెక్కు అని బ్రహ్మపరచు ఆత్మ ఏం చేస్తే నీ నీడ్చి కడుతుంది. ఇదే పాపం వల్ల కలిగే భ్రమ, ఇది నష్టపరిచే పని, ఇది నష్టపరిచే ఆత్మ. ఇది ఇశ్రాయేలు పాడు చేసింది. తర్వాత ఏముంది, పదిహేడు వచ్చిన ఎవరి మీద 47 ఆయన పంపించను, పాపం చేసిన వారి మీదే కదా, వారి మీదనే కదా. తర్వాత వారి సేవలు అరణ్యములు రాలిపోయింది. రాలిపోయాయంటే మీకు చెప్పాను ఎంత సరిన్నారో లేదో, యూత్ మీటింగ్ చెప్పాడు గుర్తున్నా. నీ దొడ్లో మామిడి చెట్టు ఉంది, విస్తారంగా కాపు కాసింది, పొలదు గాలి వచ్చింది, చాలా కాయలు రాలిపోయినాయి, బసరకాయలే. ఒకటి ఏమంటారు, రాలిపోయిన కాయలు. కొన్ని చెట్లు అంటిపెట్టుకునే ఉన్నాయి, కొన్ని కాయలు చెట్లు అంటిపెట్టుకునే ఉన్నాయి, పక్వానికి వచ్చేవరకు అంటిపెట్టుకునే ఉంటాయి. ఆ తర్వాత రైతు ఏం చేస్తాడు, చుట్టూ వల కడతాడు, వల్ల లాగుతాడు, అది కోత. అర్ధంతరంగా రాలిపోయినాయి, గాలివానికి పడిపోయినాయి, కాయలు ఏమంటారు, రాలిపోయినాయి. అవునండి, అంటే మంచి ఎవరు కావాలన్నా కుర్రాడు మోటార్ సైకిల్ వేసిన స్పీడ్లో పోతున్నాడు, బుల్లెట్ కొనుక్కొని బుల్లెట్ మీద బుల్లెట్ స్పీడ్లో పోతున్నాడు. తెలుగు ఎదురుకి ఆర్టీసీ బేసి బస్సు కనపడలే, ఇప్పటికి లారీ కనపడదు. తెలుగు ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేయకూడదు, ఎదురు కూర్చో లారీ కొట్టాడు, తెలుగు అక్కడికే పోయాడు. పోయిన తర్వాత రంభేమన్నాడు, తేరా అర్ధంతరంగా పోయేవారా, ఉంటుంది కదా, నువ్వు బాధ పెట్టాల్సి ఉంటుంది, మేము నిన్ను బాధ పెట్టాల్సింది, ఇంకా కర్మ మాకే పట్టే కదరా అని చెప్పి చేస్తుంది కదా. అంటే అర్ధంతరంగా చచ్చిపోయినాడు ఏమంటాము, రాలిపోయినాడు. నిండు వృద్ధాపులకు పోయి చనిపోయిన వాళ్ళు ఏమంటారు, కోతలోకి వచ్చినాడు. వారు కోతలోకి వచ్చారా, రాలిపోయారా, రాలిపోయారు. వారి శవములు ఆ మాట రాశారు దేవుడు, వారి శవములు అరణ్యములో, వారి యాత్ర ముగించలే. వాగ్దాన దేశానికి వెళ్తే కోతలోకి వెళ్ళినట్లేక, వాగ్దాన దేశానికి చేపలే. వాళ్ళు గమ్యం పెట్టి వాళ్ళు బయలుదేరిన రోజు చెప్పారు, వాళ్ళు ఎవరి సముద్రం దాటిన రోజునే వాళ్ళు ఏం చెప్పారు, నిర్గమకాండం 15:16-17 వచ్చినాల్లో వాళ్ళే చెప్పారు. వాళ్ళందరూ కూడా చెప్పారు, 40 లక్షల మంది సుమారుగా ఒక మాట ఒక మనుషులని చెప్పారు, నీవు నీ ప్రజలు తోడు చదవండి దయచేసి, నీ ప్రజలు అద్దరికి చేరువారు, నీ ప్రజలు అద్దరికి చే అద్దరికంటే వీళ్ళు ఆల్రెడీ అద్దరికి చేరారు. అద్దరికంటే ఆ ప్లస్ దరి అద్దరి, అద్దరికంటే యోగదా అంటే వాళ్ళు చెప్పింది ఎర్ర సముద్రం అద్దరు దాటారు. అంటే ఈ దరి లేరు వాళ్ళు, ఎర్ర సముద్రం ఈ దరి అంటేనేమో ఐగుప్తు వైపు, ఎర్ర సముద్రం అద్దరి అంటేనేమో సినాయి వైపు, చిన్న వైపు వెళ్ళిపోయారు. అవతలకి వెళ్ళి ఇంకొక అద్దరి గురించి మాట్లాడారు, ఇంకొక దరిని గురించి మాట్లాడారు. నీ ప్రజలు నీవు సంపాదించిన నీ ప్రజలు అద్దరి చేరు వరకు నీ బాహుబలం చేత పగవారు రాకి వరే కదలక ఎదురు నీవు నీ ప్రజలను తోడుకొని పోయేదవు. నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువ నీవు నివసించేటట్టు నిర్మించుకుని చోటను నీవు నిర్మించుకున్న పరిశుద్ధాలైన వారు నిలవబెట్టేది యెహోవాయే నిరంతరము ఏలువాడు అని చెప్పారు. నీవు నిర్మించిన పరిశుద్ధాలయం ఉంది, నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయం, నీ నివాసస్థలం అన్నాడు యెహో. అంటే నీ నివాసస్థలం దేవుని యొక్క నివాసస్థలం ఏది, 132 కీర్తన 12-13
యెహోవా సియోను ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాసస్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండను, ఇక్కడనే నేను నివసించను. ఇప్పుడు ఆయన నివాసం ఎక్కడ? సియోను కొండ. వీళ్ళు ఎక్కడికి వెళ్తామని చెప్పారు ఆ రోజున? సియోను కొండకి వెళ్తామని చెప్పారు కదండి. సియోను కొండ ఎక్కడ ఉందో తెలిసే వాళ్ళకి, వీళ్ళు ఎప్పుడూ వెళ్ళారు వాగ్దాన దేశంలోకి? వెళ్ళలేదు కానీ వాగ్దాన దేశాన్ని విశ్వాసంతో చూసి చెప్పారు వీళ్ళు. కానీ వెళ్ళారా? వెళ్ళలేదు. నీ చేతులు నిర్మించిన పరిశుద్ధాలయం మందు నిలబెట్టదు యెహోవా నిరంతరం ఏలువాడని చెప్పారు. కానీ చెప్పిన ఈ మనుషులే తప్పిపోయారు. కారణం ఏంటి? పాపం వల్ల కలుగు బ్రహ్మచేత. అందుకే 40 ఏళ్ళు ఎవరి మీద ఆయన వారిని కోపగించను? పాపము చేసిన వారి మీదనే కదా వారి శవం అరణ్యంలో రాలిపోయింది. తర్వాత మాట ఏముంది? తన విశ్రాంతిలో ప్రవేశించరని ఎవరి గురించి ఆయన ప్రమాణం చేశాను? అవిధేయులైన వారి గురించే కదా. అంటే వారిలో ఏముంటుంది? పాపం ఉంది, పాపాన్ని కలిగి భ్రమ ఉంది, జీవం గల దేవుని విడిచిపోయి దుష్టహృదయం, విశ్వాసమైన దుష్టహృదయం ఉంది. దేవుని మార్గాన్ని తెలుసుకోవాలి. దేవుడు వాళ్ళ ఆలోచన తప్పిపోయారు. 7 కారణాలు చూపించాడు దేవుడు. అవిధేయత ఉంది. తర్వాత ఏముంది లాస్ట్ లైన్లో? వారు ఎందుకు ప్రవేశించలేకపోయారంటే వారి అవిశ్వాసము చేతనే కదా. ఎవరు వీళ్ళు? ఆ యూత్ల నుంచి వచ్చిన వాళ్ళే. ఏమొచ్చిన ఆఖరికి వాళ్ళు మోసపరిచింది ఏంటి? అవిశ్వాసం. ఏమోసుకొచ్చింది? అవిశ్వాసం. కాబట్టి వాళ్ళు అనుకున్న గురిని వాళ్ళు ఛేదించలేకపోయారు కదా. ఛేదించలేకపోయారు కాబట్టి దేవుడు ఒక అన్యురాలు ద్వారా ఈ కార్యాన్ని నెరవేర్చుకుంటున్నాడు. దేవుని యొక్క సంకల్పం వారు నెరవేరలే కాబట్టి దేవుడు ఒక అన్యురాలు ద్వారా ఈ కార్యాన్ని నెరవేరుస్తున్నాడు. ఈ విశ్వాస యొక్క ప్రయాణం ప్రారంభం ఎలా ఉంటుందో, విశ్వాస యొక్క అంటే దట్ ఇస్ కాల్డ్ మనం ఏమంటాం అంటే కంప్యూటర్ లాంగ్వేజ్ లో ఫ్లో చార్ట్ అంటామే, దట్ ఇస్ కాల్డ్ ఫ్లో అంటే వర్క్షిప్. దాని ఆర్డర్ ఆఫ్ ఫ్లో వర్క్షిప్ అంటే ఆరాధన క్రమాన్ని ఏ విధంగా కొనసాగిస్తాడు విశ్వాసి అనే దాన్ని ఋతు ద్వారా దేవుడు లోకాన్ని చూపిస్తున్నాడు. అదే 2వ అధ్యాయం యొక్క సారం. ఇప్పుడు రండి 2వ అధ్యాయం ధ్యానిస్తాం. 2వ అధ్యాయం ఏం కనబడుతుంది? ఇప్పుడు కొత్త మనిషిని పరిచయం చేస్తున్నాడు దేవుడు. ఇక్కడ నయోమి పేరు పెట్టి బంధువుడు ఒకడు, నేను అతడు ఎలీమెలెకు వంశపు వాడు. వాస్తవంగా ఎలీమెలెకు రాజకుటుంబీకుడు, యూదా గోత్రికుడే, రెండవది రాజకుటుంబానికి చెందినవాడు ఎలీమెలెకు, సామాన్యుడు కాదు. అంటే ఇంకో భాషలో చెప్పాలంటే ఎలీమెలెకు సల్మాన్లు సొంత స్వయా సహోదరులని శిష్యులు చెబుతుంది. ఎలీమెలెకు సల్మాన్లు సహోదరులని శిష్యులు చెబుతుంది. సో కాబట్టి ఎలీమెలెకు రాజకుటుంబీకుడే. తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు ఎలీమెలెకు ఒక బంధువుడు ఉన్నాడు, వంశ కుటుంబ వాసులు ఉన్నాడు. అతని పేరు బోయెజ్. బోయెజ్ అంటే అతని ఎందే బలము కలదు. ఇన్ హి మీ స్ట్రెంగ్త్, అతని ఎందు బలము కలదు అని అర్థం. తర్వాత ఏం రాయబడింది? అతని పేరు బోయెజు. ఇప్పుడు మోయాబు రాలేని రూతు. ఈ పదం పదే పదే రూతును పరిచయం చేసినప్పుడల్లా రూతు పేరుకు ముందు ప్రీఫిక్స్ ఏమొస్తుంది? మోయాబురాలు. ఇది ఎప్పటి వరకు కొనసాగుద్ది అంటే బోయెజ్ భార్య అయ్యే వరకు కొనసాగుద్ది. ఇస్రాయల్ ఐగుప్తుల నుండి వచ్చారు. ఐగుప్తు అవమానం ఎక్కడ దొరలించబడింది అంటే వాగ్దాన దేశంలోకి వెళ్ళినాక గిల్గాల దగ్గర ఆగి పస్కారా పండుగను భుజించిన తర్వాత అప్పుడు ఐగుప్తు అవమానం దొరలించబడింది. అప్పటి వరకు ఐగుప్తులో నుండి వచ్చిన ఇస్రాయల్ అనే పేరు మోసారాన్ని అర్థమవుతుందండి. మనకు కూడా ఒక పేరు ముందు ప్రీఫిక్స్ ఉంది, మనకు తెలియదు. మన పేర్లు పెట్టుకున్నా కానీ మనకు మంచి పేర్లు ఉన్నాయి కానీ మనం కూడా లోకంలో ఉన్న ఎవరు? మనం కూడా లోకంలో ఉన్న లోకస్తులు అయినా లోకస్తులో నుండి తీయబడిన దేవుని ప్రజలు. ఈ లోకస్తులు అనే పదం ఎప్పుడు పోతుంది అంటే ఎస్రో యొక్క పెళ్లి కుమార్తె అయినాకే, ఎస్రో యొక్క పెళ్లి కుమార్తె అయిన తర్వాత, బోయెజ్ భార్య అయిన తర్వాతే రూతు యొక్క పేరు ముందు నా మోయాబ్ అనే పదం పోయింది. అప్పటి వరకు మోయాబ్ అనే పదం మోస్తూనే వచ్చింది. ఆయన మోయాబ్ అవమానాన్ని ఆమోసింది, ఐగుప్తు అవమానాన్ని ఇస్రాయల్ని మోసుకుంటూ వెళ్ళారు. ఎక్కడి వరకు? వాళ్ళు యొర్దాన్ దాటే వరకు, రూతేమో బోయెజ్ భార్య అయ్యే వరకు, మనము ఇస్రాయల్ యొక్క పెళ్లి కుమార్తెలు చేర్చబడే వరకు ఆ నిందను భరించాల్సిందే.
అందుకే మాట రాశాడు. మోయాబురాలైన రుతు ఎవడుతుంది? నీ సెలవైన ఎడల ఎవని కటాక్షపు నేను పొందగలను? వాని వెనుక పరిగేరు పొందను. ఈ కాలం యవనస్తురాలు అయితే ఏం చేస్తారు? ఏమండి ఈ కాలం యవనస్తురాలు అయితే ఏం చేస్తారు? ఎందుకంటే అమ్మాయి కొత్తది యవనస్తురాలు. ఈ కాలం కోడలు అయితే ఏమంటుంది? అమ్మా ఈ ఊరు నువ్వు పెట్టి పెరిగిన ఊరు, ఈ ఊరంతా నీ బంధువులు ఉన్నారు కాబట్టి ముందు మనకు తినడానికి లేదు, నువ్వు పోయి ఈ బంధువుల దగ్గర పోయి అప్పు తెస్తావో ఏం తెస్తావో తీసుకుంటారా, కొంతకాలం మన పోషణ తిండి కావాలి కదా, కాబట్టి మన పోషణ జరగాలి కాబట్టి నీకు ఏదైనా తినడానికి తీసుకుంటారా, వీళ్ళంతా నీ బంధువులే కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తినడానికి పట్టుకుంటారా, ఈ లోపల నేను ఏ పని చేయగలను, ఏ పనికి నేను సరిపోతాను చూసుకొని ఆ పని నేను చేస్తాను, అంతవరకు నీవు నన్ను పోషించు, అక్కడి నుంచి నిన్ను పోషిస్తా అంటే నీ కాలం యవనస్తురాలు అయితే అంతే కదా. రెండోది ఇప్పుడు నీ ఏమంటుంది? నీ కట నీ సెలవైన ఎడలా అమ్మా మనం తిన ఇప్పుడు ఈ యవనస్తురాలు నీ యోధాలు దాటింది, దేవుడి బిడ్డ అయింది, దేవుడు సమాజంలోకి వచ్చినాక ఒక దైవికమైన క్రమాన్ని కలిగి ఉంది, దైవికమైన క్రమంలో వెళుతుంది. ఏమంటుంది? నీ సెలవైన ఎడల ఎవరి కటాక్షం నేను పొందగలనో వారి వెనక పరిగేరుకుంటున్నాను. ఈమె రాజకుటుంబీకురాలు, ఎవరు బ్రూతు ఎగ్లోన్ మనవరాలు, మోయాబురాజైన ఎగ్లోన్ మనవరాలు, ఎగ్లోన్ కుటుంబం నుంచి వచ్చింది, రాజకుటుంబం నుంచి వచ్చింది, పరిగేరుకున్న ధైర్యమే పరిస్థితి ఎందుకు రావాలి ఆమెకి చెప్పండి? అది ఏ పరిస్థితి అయినా కానీ దేవుని ప్రజలతో నేను దేవుని ప్రజలతో కొనసాగాలి అని తీర్మానం వచ్చింది కాబట్టి ఇప్పుడు తినడానికి లేకపోయినా పర్లేదు, ఏ విధంగానే సంపాదించుకోవాలి, కష్టపడాలా, కష్టపడాలి కాబట్టి ఇప్పుడు తన గతాన్ని పక్క పారేసింది, ఎక్కడ పడేసింది? యువతన అవతలు విడిచిపెట్టేసింది, తన మోయాలు కానీ మోయాలు చేరితనంతా కూడా ఎక్కడ విడిచిపెట్టింది? యువతన దగ్గరే పాత్రేసింది. అంత కొత్త స్వభావం వచ్చింది అమ్మ నీ సెలవైన ఎడల. ఈ దినాల్లో పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు చూడండి, మరి ఒకసారి బాబు కాలేజీకి వెళ్ళి వస్తాడు, పుస్తకాలు ఇంట్లో పెడతాడు, వెంటనే పోతుంటాడు. ఎలా నాన్న ఎక్కడికి వెళ్తున్నారంటే ఇప్పుడే కదా మమ్మీ, ఇప్పుడే కదా వెళ్ళొచ్చాను, కాలేజీకి వెళ్ళొచ్చాను, కొద్దిసేపటి పోయేస్తాను, ఇది కూడా చెప్పాలని ఇంకో అక్కడ బాబు. అమ్మాయి ఏంటి అమ్మా ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి, ఇప్పుడే కదా వచ్చాను, అయిపోయిందా, ఇప్పుడు సచ్చి చేయడం పుస్తకాలను చదివి వచ్చాను కదా, కాసేపు రిలాక్స్ అవుతుంది, ఫ్రెండ్స్తో గడపద్దా, కాసేపు వెళ్ళొద్దా, వెళ్ళాలి వెళ్ళు, బట్ యూ హ్యావ్ టు టేక్ ప్రియర్ పర్మిషన్, విధానం లేదు కదా. యాకోబు లేయను కన్న కుమార్తె అనే దీన ఏం చేసిందట, ఆ దేశపు కుమార్తెలను చూడబెళ్ళాను. ఎవరు వస్తారు ఎవరి ప్రయాణాలకు అడిగి పెట్టింది అమ్మాయి, కొత్త దేశానికి వచ్చారు, శకం పట్టణం బాగా ఉంది, అంత బాగుంది, మరి ఒంటరికి ఉంది, ఎవరు వస్తారు కాని పట్టడానికి వచ్చారు, కాని స్థలంలో వాళ్ళు గుడారాలు వేసుకుని ఉన్నారు, మరి అమ్మ 11 మంది అన్నదమ్ముల మధ్యలో గారంగా పెరిగింది, చుట్టూ పని వాళ్ళు ఉన్నారు, చిన్నప్పటి నుంచి బాగా అధికారం పెరిగింది, మరి వెళ్ళొస్తాను అమ్మ, మరి నాకు ఎవరైనా తోడిస్తామని అడగాలి కదా, కానీ హైదరాబాద్ పట్టణంకి వచ్చి ఏమంటే విజయవాడలో లేకపోతే గుంటూరు లేదా ప్రాంతం నుంచి వచ్చిన యవనస్తురాలు, యవనస్తులు వచ్చేసి హైదరాబాద్ బంధువులు ఇంటికి వచ్చేసి లేకుంటే వచ్చేసిన తర్వాత ఎన్నటి సిటీకి పోయేసి షికారు తిరిగి వస్తానంటే వెళ్ళిన బజార్ మర్చిపోతాం, అవతల బజార్లో తిరుగుతూ ఉంటాం అంతే కదా. తిరిగి రావాల్సి వచ్చేసరికి ఆఖరికి ఏం చేయాలా, ఈ ఇంటి అడ్రస్ తెలియదు నీకు, ఎక్కడి నుంచి బయలుదేరో తెలియదు నీకు, ఎవరు అడుగుకుంటూ రావాలి, లేకుంటే నీ దగ్గర ఫోన్లు వచ్చినాయి, ఆ దినాలు ఫోన్లు లేవు కాబట్టి రేపు పర్మిషన్ అవసరమా లేదా? సంస్థలు ఏం చేశారట, సంస్థలు ఏం చేశారు చూడండి, మాట చూద్దాం రండి. న్యాయాధిపతులు 14:6 అతని చేతులు ఏమీ లేకపోయినను తాను చేసినది తల్లితోనైనను తండ్రితోనైనను చెప్పలేదు. 8వ వచనం
ఇంకొక కళేపరములు చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు ఇంకొక కళేపరములు తేనెటీగల గుంపును తేనెయు కనబడక అతడు ఆ తేనె చేత నుంచుకొని తిరుచు వెళ్ళుచు తన తల్లిదండ్రుల యొక్కకు వచ్చి వారికి కొంత నియగా వారును తిని అయితే తాను సింహపు కళేపరముల నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియజేయలేదు. ఏం చేయలేదు? అంతకుముందు ఆలోచనలే ఉంది. తాను చేసినది తన తండ్రితోనైనాను తల్లితోనైనాను చెప్పలేదు. ఇక్కడేమైపోయింది? తాను తీసినది తల్లితోను తండ్రితోనూ చెప్పలేదు. నువ్వేం చేసావు మీ అమ్మానాన్న చెప్పాలా? నువ్వేం చేస్తున్నావు మీ అమ్మానాన్న చెప్పాలా? వితౌట్ ది నాలెడ్జ్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఇప్పుడు అధికారులు చేశాడు కనుక ఏమో జరిగింది. తర్వాత ఏం జరిగిందండి? జరిగిందండి, ఎవరి కారణం? ఎవరొస్తుడు? దేవుడు ఇచ్చిన అభిషేకం కలిగిన వాడు ఒకవేళ సింహాన్ని చంపాడు బాగుంది అంతవరకు ఓకే, తర్వాత కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ వచ్చాడు, దానిలో అక్కడ ఆ కార్కేసులు ఏమున్నాయి, తేనె తిట్టుబట్టింది, ఆ తేనె వెళ్ళగొట్టాడు, తేనె తీసుకుని తింటా వచ్చాడు. ఒకవేళ తేనె తీసుకుని వస్తే తేనె ఎక్కడ రాయాలని తల్లిదండ్రులు అడుగుంటే, ఒకవేళ అడగకపోయినా మమ్మీ పోయినసారి వచ్చినప్పుడు సింహాన్ని చంపేనేను, ఆ సింహం కడే వరలో ఈ తేనె తుట్టి పట్టింది, ఇదిగో ఈ తేనె తీసుకొచ్చానని చెప్తే ఒకవేళ చెప్పుకుంటే కనుక వాళ్ళ అమ్మ నాన్న ఏమనుకోరే నాన్న నువ్వు నాజీరురా, కళేబరాన్ని పుట్టకూడదు, కళేబరం వచ్చిందని తినకూడదు, లేవి కానీ 1140 రాయబడిందిరా, దేవుడు చెప్పాడురా నువ్వు ముట్టకూడదు, నువ్వు నాజీరురా, నువ్వు ఎలా ముట్టుకొచ్చావు, వద్దు ఆయన అపవిత్రుడు అవుతావు, తినకూడదు, ఆపేవాడిని అవునా కదా. వీడు నాజీరు కదా, ప్రత్యేకించబడిన వాడు కదా. ప్రత్యేకించబడిన వాడు ఏం చేశాడు? తను చేసింది తన తల్లితోనైనా చెప్పలేదు, తన తండ్రితోనే చెప్పలేదు. తర్వాత ఏమైంది? పెద్దదాన్ని చూసేటంట చూసి ఆశించాడట కదా. తల్లిని అపహసించి తల్లి మాట వినమలేని వారి కన్నులు లోయ కాకులు బీకులు పక్షిరాజు పిల్లలు వాడిని తీరు. లోయ కాకులు అంటే పిలిస్తే బీకరు అని కళ్ళు. ఎందుకు? తను చేసింది తల్లికి చెప్పలే, తండ్రికి చెప్పలే, అన్ని టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ తీసుకున్నాడు. అనిష్టానుసారంగా జీవించాడు ఆ మనుషుడు. 15 నెలలు వస్తే పోయి ఎక్కడ పోయాడట? ఫిలిస్తీన్ దేశాన్ని పోయి అక్కడ వేసిన పదాన్ని చూశాడంట. ప్రతి చోట చూశాడు ఆశించాడు. ఇదే మాట ఉంది. చూడటానికి ఉపయోగపడేదే కళ్ళు, అతను బాడీ చేసేదే కళ్ళు. అందుకే పీకితే ఎవరు? ఫిలిస్తీన్ పీకారు. ఏం పీకారు? ముందు కళ్ళే పీకారు అవును కదా. ఈమె చేసింది చెప్పకుండా ఊరికాయ ఊరు బయటకు పోయింది. ఏం జరిగింది? ఆమె కోసం దేవుడు ఒక అధ్యాయం రాయించాడు. అది కన్నా 34 అధ్యాయం రాయించాడు పుస్తకం. ఆ పుస్తకంలో ఒక అధ్యాయం రాయించాడు. ఒక యమనస్తురాలు తండ్రి తల్లిదండ్రులు పర్మిషన్ లేకుండా బయటికి వెళ్తే ఏం జరుగుతుందో, ఆఖరి జీవితకాలం అంతా విధవరాలుగా తండ్రి ఇంట్లో పడుతుంది ఆ అమ్మాయి. ఎవరి కాలం అంతా శ్రేష్ఠమైన ఎవరి కాలం? ఇస్రాయేల్ ఎవరిక యమనస్తురాలని కలియక అవమానకరంగా చెరపబడి తండ్రి ఇంట్లో అవమానకరంగా పడుతుంది. కారణం ఏంటి? తల్లిదండ్రులు సెలవు లేకుండా బయటకు వెళ్తే జరిగే నష్టాలు ఇవి. ఈ అవసరాలు అన్ని రాలేదు, కానీ క్రమం జరిగింది. ఇది నెల క్రైస్తవుల పిల్లలకి క్రమం లేదు. ఈ మాట అంటానికి మీరు బాధపడద్దు, ఉన్న సత్యం నేను చెప్తాను. దే ఆర్ రెగ్యులర్లీ ఇర్రెగ్యులర్. ఏంటండి? ఆదివారం 6 అంటాం, 8 గంటలకు వస్తున్నాం. 10:30 ఆరాధన అంటే 8 గంటలకు వస్తారు. ఏమండి ఆఫీస్ 10 గంటలకంటే 8 గంటలకు బయలుదేరుతారు ఇంట్లో చెప్పలే. హైదరాబాద్ హైటెక్ సిటీలో పనిచేసే వాళ్ళు అయితే సిటీ అవకాశం ఉన్నవాడు 8 గంటలకు బయలుదేరుతారు. 10 గంటలకు అక్కడికి వెళ్ళాలి. అక్కడ బయోమెట్రిక్ సిస్టమ్ పెట్టాడు. టెన్షన్గా 5 మినిట్స్ బిఫోరే నీ ఫింగర్ ప్రింట్ పడాలా. కాబట్టి ఏం చేస్తాం? 2 గంటల ముందే ఇంట్లోకి బయలుదేరుతాం. చూరు పట్టుకుని ఏలాడి, గేట్ పట్టుకుని ఏలాడి, ఆర్టీసీ బస్సు గేట్ పట్టుకుని ఏలాడుకుంటూ పోతాం. అవునా కదా? అదే దేవుడి ఇంటికి రావడానికి నీ కాళ్ళు ఎందుకు కందలాడు రావు? ఇది ఇర్రెగ్యులర్ కదా. ఈ ఆఫీస్కి కందలాడిపోతావు కదా, కదా అండి అవునా కదా. దేవుడు ఏమన్నాడు? నన్ను కనపరచు వారిని నేను కనపరుస్తాను. మరి చిన్నదానిలో కూడా తగ్గిపోతాం మనం, చిన్నదానిలో కూడా అపనమ్మకమే. నియమస్తురాలు తీనే క్రమం అంటారు నాకు. అంటే నేను డిప్లొమా ఇంజనీరింగ్ చేసిన రోజులో మా లెక్చరర్ ఆటోగ్రాఫ్ ఇచ్చి రాయమంటే చక్కని మాట రాశాడు నాకు. అది ఇప్పటికీ రెగ్యులర్గా ఇది సోర్స్ ఆఫ్ సక్సెస్ అని రాశాడు. అంటే ఎక్కడ నువ్వు క్రమం తప్పొద్దు, బ్రాహ్మణుడు. రెగ్యులర్గా ఇది సోర్స్ ఆఫ్ సక్సెస్.
ఇప్పుడు నా మాట దాచిపెట్టుకున్నాను. జైలు అయినా రెగ్యులర్గా ఉండు, దట్ ఈస్ యువర్ సోర్స్ ఆఫ్ సక్సెస్. ఆ మాట రాశాడు నాకు ఆయన. నాకు ఇప్పటికీ మాట గుర్తుంది నాకు. ఇది 1974 ఆగస్టు నెలలో రాశాడు నాకు. నేను కాలేజీ బయటకు వచ్చేటప్పుడు ఆ మాట రాసిచ్చాడు నాకు. రెగ్యులారిటీ అనేది చాలా ప్రాముఖ్యమైనది మనిషికి, పంక్చువాలిటీ అనేది. సో ప్రేమైన వాళ్ళ హృదయతో గమనించండి. ఇప్పుడు ఏమంటుంది, నీ సెలవైన ఎడలా ఎవరి కటాక్షం నేను పొందగలను, వాళ్ళ కనుక పరిగెత్తుంది కదండి. ఏమంటుంది, అమ్మ మనం తినటానికి లేవు, ప్రాణాన్ని కాపాడుకోవాలి కదా, ఇప్పుడు నేను ఏం చేస్తాను. ఎందుకంటే ఇస్రాయేల్ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, ద్వితీయ ఉపదేశ కారణం లేవీకాండం 23:22. మీరు మీ పంట చేను కోయినప్పుడు నీ పొలం యొక్క ఓరలను పూర్తిగా, ఓరలు అంటే మూలలు, మూలల్లో పొలాల మూలల్లో ఉన్న పంటను కోసుకోవద్దట. రైతు కోయకూడదు, రాలిన పరిగను ఏరుకొనకూడదు, బీదలకును పరదేశులకు వాటిని విడిచిపెట్టవలను. నేను మీ దేవుడని యెహోవా. ద్వితీయ ఉపదేశ కాండం 24:19. ద్వితీయ ఉపదేశ కాండం లేవీకాండం 19:9. ఉన్నారా లేదా? ఉన్నారు. ఈమె ఎవరు? పేదరాలు, పరదేశి, మూడోది పేదవరాలు. ఈ మూడు క్వాలిటీస్ ఏమికి ఉన్నాయి? ఉన్నాయా లేవా? మూడు ఉన్నాయి, పేదరాలు, విధవరాలు, పరదేశి, మూడు ఉన్నాయి. కాబట్టి బహుశా ఇస్రాయేల్ పరిస్థితి, ఇస్రాయేల్ గురించి వాళ్ళకి కొంతనా తెలుసుండాలా. కాబట్టి ఇప్పుడు ఏమడుగుతుంది, పొలంలోకి వెళ్ళి నేను కూడా ఎవరైనా పని అప్పు చేస్తే కోత కోయడానికి వెళతాను అందులే. ఏమంటుంది ఆయన, ఎవరి కటాక్షము నేను పొందగలను వారి వెనక పరిగెత్తుకుంటా. కదండి, పరిగెత్తుకుంటా. అమ్మ నువ్వు నాకు పర్మిషన్ ఇస్తావా? ఇది పర్మిట్ మీటర్లో ఎంతమంది ఏమైనా స్త్రీ జనాలు అడగగలరు? ఎంతమంది ఏదైనా పర్మిషన్ తీసుకుని ముందుకు వెళ్ళగలరు? నీ సెలవైన ఏడాలంటే అర్థం ఏంటి, మనం నా పర్మిషన్ ఇస్తే నేను బయటకు వెళ్ళి వస్తాను. ఈ కాల మతగారు అయితే ఏమంటుంది, దీని మోయాబుద్ధి బానీ లేదు, మోయాబులు గర్వపోతులు, మెడవంచిన వాళ్ళు, కాబట్టి దీనికి ఆ మోయాబులో ఇష్టానుసారంగా తిరిగి అలవాటు ఉంది, కాబట్టి ఇక్కడ కూడా ఊరంతా తిరిగిరాటానికి బయలుదేరుతానంటుంది అని ఈ కాల పత్తగారు నెగిటివ్ మైండ్ ఉన్నదైతే ఈ కాలపు ఆలోచనలు ఆలోచిస్తుంది. కానీ ఈ అత్తగారు కూడా దైవమైన మనసు కలదు కాబట్టి నా కుమారి పొమ్మని. అత్తగారు అనే పదానికి అత్త అంటే మదర్ ఇన్ లా. మదర్ ఇన్ లా అంటే చట్ట ప్రకారము తల్లి. డాటర్ ఇన్ లా చట్ట ప్రకారము కుమారుదే. నేను ఆ పెళ్లికి 10 లక్షలు ఇస్తాడు, 5 లక్షలు ఇచ్చాడు, మిగతా 5 లక్షలు తీసుకుని వస్తేనే మా అబ్బాయి నీతో కాపురం చేస్తాడు. 5 లక్షలు ఇచ్చే వరకు మీ నాన్న ఇచ్చే వరకు ఇంటికాడ అక్కడే ఉండు, మీ నాన్నగారు ఇంటికాడ ఉండాడు. ఎంతమంది క్రైస్తవులైన అత్తలు లేరు ఈ రోజుల్లో, లేరా? ఉన్నారు లేరండి. అత్త అంటే ఏంటి, చట్ట ప్రకారము తల్లి. కోడలంటే డాటర్ ఇన్ లా,
చట్ట ప్రకారం కుమార్తె, నీ కడుపును పుట్టిన బిడ్డను నా వేరే ఇంటికి ఇచ్చేసావు. ఆమె చట్ట ప్రకారం వేరే ఇంటికి కుమార్తె అయిపోయింది. వేరే కుమార్ వేరే ఇంట్లో పుట్టిన కుమార్తెను చట్టరీత్యా చట్ట ప్రకారం తెచ్చిపెట్టుకున్నావు. అంటే చట్టానికి అప్పచెప్తున్నావు. ఈమె చట్ట ప్రకారం నాకు సంక్రమించిన కుమార్తెని చట్టానికి రాసి శాసనం చేసి మరి ఇస్తున్నావు. అదే మ్యారేజ్ సర్టిఫికేట్ యొక్క ఉద్దేశం. మీకు అర్థమవుతుందో లేదో, చాలా మంది తల్లులు పిల్లలు పెటాకులు కట్టడానికి తల్లులు తండ్రుల కారణం కామాలని కట్టినారు. అవసరం కదా ఇది. ప్రత్యేకించి క్రైస్తవులు ఈ జాడ్యం ఎక్కువైంది. ఇప్పుడు క్రైస్తవులు ఉన్నది ఈ జాడ్యం, అనిలు కాదు, క్రైస్తవులే నేర్చుకోవాలి. అర్థం ఏంటండి? చట్ట ప్రకారము తల్లి, కోడలంటే చట్ట ప్రకారము కుమార్తె, అల్లుడంటే చట్ట ప్రకారము కుమారుడు. కడుపులు పుట్టిన కుమారుడు వేరు, చట్ట ప్రకారం సంక్రమించిన కుమారుడు వేరు. చట్ట ప్రకారం సంక్రమించిన కుమార్తెకే నీ తర్వాత హక్కులు ఉంటాయి. నీ కడుపులు పుట్టిన బిడ్డకి నీ ఇంట్లో హక్కులు ఉండవు. తర్వాత నెక్స్ట్ ఆమె సెకండరీ ఆమె, నీ కడుపులు పుట్టుండొచ్చు కానీ నీటికి వచ్చిన చట్ట ప్రకారం నీకు సంక్రమించిన కుమార్తెకే నీ ఇంటి మీద నీ తర్వాత హక్కుదారు ఆమె. ఎందుకంటే షీజ్ బై లా. ఇన్ లా అంటే అర్థమేంటి? ఇన్ లా అంటే అర్థమేంటి? చట్ట ప్రకారం. అది గమనించండి, ఈ మాటలు చిన్న చిన్న మాటలే కానీ ఈ మనం తగ్గిపోతాం. మనకి అర్థం చేసుకో, పరిశుద్ధాత్మ దేవుడు ఊరికే రాయించలే మాటలు. తర్వాత ఏముంది? వాని వెనక పరిగి ఎదుర్కొందాం. నువ్వు నాకు పర్మిషన్ ఇస్తావా? అత్తగారు ఏమన్నట్ట? నా కుమారి అంటే అత్తలైన వాళ్ళు ఈ అత్త దగ్గర నేర్చుకోవాలి, కోడళ్ళైన వాళ్ళు ఈ కోటల దగ్గరే నేర్చుకోవాలి. గవర్నమెంట్ పెద్దలు గౌరవం ఇవ్వాలి, ఎలా ఇవ్వాలో ఈ కోటల దగ్గర నేర్చుకోవాలి. వేరే ఇంటి బిడ్డ మన ఇంటికి వచ్చినప్పుడు ఒక బిడ్డ మనం ఎట్లా గౌరవించాలో, ఎట్లా కాపాడుకోవాలి, ఎట్లా కడుపులో పెట్టుకోవాలో ఈ అత్త దగ్గరే నేర్చుకోవాలి. అత్తలైన వాళ్ళు అర్థమవుతుందండి. ప్రత్యేకించి అన్యుల సంగతి మనకు అక్కర్లే. మనకు దేవుడు బిడ్డన కనుక, దేవుడు ఎరిగిన వాడు కనుక మనకు అవసరం. ఇంకే దేవుడు రాయించి పెట్టాడు ఈ మాటలు. నీ సెలవైన ఎడదా, ఎవరి కటాక్షం నేను పొందగలను, వాని వెనుక బరిగేది పొందను. ఏమేమన్నట నా కుమారి పొందమన్నట. ఇప్పుడు ఆమె బరిగేది కూడా కేటింది. ఆమె పోయిన భాగము ఎలిమెలి వంశపోడైనా దేవుడు చూడండి, దేవుడు ఎంత క్రమంగా నడిపిస్తున్నాడు. యవనస్త్రాల్ని వేరే వారి పొలంలో పంపించట్లేదు, ఒక సిస్టమేటిక్ వే. ఎందుకంటే ఆమె రెగ్యులర్ అంటే క్రమశిక్షణ కలిగిన వ్యక్తి కనుక దేవుడు కూడా అదే క్రమాన్ని ఆమోదిస్తున్నాడు. ఇప్పుడు ఆమె వెళుతుంది, ఎక్కడ ఏ పొలానికి వెళుతుందో చూద్దాం రండి. ఆమె పోయిన భాగం ఎలిమెలి వంశపోడైనా బోయెజు. నాలుగో వచనం, బోయెజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడైందని కాకని చేరుకుపోయే వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించిన కాకని. బోయెజు ఏమన్నాడట? మే గాడ్ బీ విత్ యు అన్నాడట. బోయెజ్ పని వాళ్ళు ఏమన్నారట? మే గాడ్ బ్లెస్ యు అన్నారట. ఏది గొప్ప అనుభవం మీరు చెప్పాలి? మే గాడ్ బీ విత్ యు అనేది గొప్ప అనుభవమా, మే గాడ్ బ్లెస్ యు అనేది మీ గొప్ప అనుభవమా? ఏమండి, ఆశీర్వదించేవాళ్ళు పెద్దవాళ్ళు, ఆశీర్వదించేవాళ్ళు పెద్దవాళ్ళు ఆశీర్వదిస్తారు. ఇప్పుడు బోయెజ్ ఆశీర్వదిస్తున్నారా, లేకపోతే బోయెజ్ ఏమంటాడు? మే గాడ్ బీ విత్ యు, యెహోవా మీకు తోడుగా ఉండదు కాక అని బోయెజ్ అంటే, బోయెజ్ పని వాళ్ళు ఏమంటారంటే, యెహోవా నిన్ను ఆశీర్వదించు కాక. ఎవరి అనుభవం గొప్పది? పని వాళ్ళ అనుభవం గొప్పది, బోయెజ్ అనుభవం కాదు. ఇక్కడ బోయెజ్ కంటే ఒక ఉన్నతమైన ఇంకో హై లెవెల్లో ఉన్నారు బోయెజ్ పని వాళ్ళు. మే గాడ్ బ్లెస్ యు. రెండోది, ఈ పొలంలో ఇద్దరు ఉన్నారు కదా, ఈయన ఎక్కడుంది? అద్భుతమైన పిక్చర్ ఉంది ఈ పొలంలో, మనం చూడాలి, నేర్చుకోవాలి సత్యాన్ని. జాగ్రత్త గమనిస్తే ఇప్పుడు బోయెజ్ బెత్లెహేము చూశాడు. యెస్రో ఎక్కడి నుంచి వచ్చాడు? బెత్లెహేము నుంచి వచ్చాడు. ఈ రూత్ అధ్యాయంలో బోయెజ్ పొలం ఒకసారి గెలుస్తున్నాడు రూత్ని. తిరిగి వాళ్ళిద్దరు కళ్ళలో గెలిచారు. యెస్రో ఈ లోకంలోకి ఒకసారి వచ్చాడు, తిరిగి సంఘాన్ని ఎక్కడ కలుసుకుంటాడు? మధ్యాకాశంలో కలుసుకుంటాడు. అర్థమవుతుందండి,
యశ్వరావు ఒకసారి వచ్చాడు భూమి మీదకి. మళ్ళీ రేపు ఎప్పుడు వస్తాయి, ఎక్కడికి వస్తాడు, వీళ్ళిద్దరు ఎక్కడికి వస్తున్నారు, కళ్ళలో కలుసుకున్నారు, కళ్ళ మధ్య ఆకాశం. సో కాబట్టి యశ్వరావు చాలా సారూప్యం ఉంది, ముందంతా ముందు గుర్తులు ఉన్నాడు పోయాడు. ఇప్పుడు పొలంలో ఎవరు పోయాలా, అందరూ పాతపోయచ్చా, ఎవరు పాతపోయారు, 126 కీర్తన 5-6 వచనాలు, 126 విత్తువాడు పంట పోసేవాడు ఎవరు, కన్నీళ్ళు విడుచు విత్తువాడు సంతోషకాలంతో పంట పోస్తారు. విడిగడి విత్తనములు చేతపుచ్చుకొని ఏడ్చు పోవు విత్తువాడు సంతోషకాలంతో పనులు తర్వాత వచ్చిన పనులు మోసుకొని వచ్చేదారు. ఇద్దరు ఉన్నారు అక్కడ, ఒకళ్ళు పంట కోసేవాళ్ళు, రెండో వాళ్ళు పంట సమకూర్చేవాళ్ళు. పంట కోసి పొలం మీద కోస్తారు కొంతమంది, కోత కోసేవాళ్ళు కొంతమంది, కోసిన పంటను కళ్ళలో సమకూర్చేవాళ్ళు, వాళ్ళు పంటను సమకూర్చేవాళ్ళు. ఇద్దరు వేరు, ఇద్దరు అనుభవాలు వేరు. ఒకటి అనుభవం ఏంటంటే కన్నీళ్ళతో విత్తే అనుభవం, దేవా ఈ విత్తనాలు విత్తనం, ఒక్క విత్తనం కూడా వృధా పోకూడదు, ఒక్క విత్తనం కూడా రాళ్ళ పక్కన పడకూడదు, ఒక్క విత్తనం కూడా త్రోవ పక్కన పడకూడదు, ప్రతి విత్తనం ఆకాశ పక్షులు ఎత్తుకొని పోకూడదు, ప్రతి విత్తనం కూడా మొలకెత్తాలి, అది ఫలించాలి అని విత్తేవాళ్ళు కొందరు, వాళ్ళు కొంతకు వచ్చేవాళ్ళు. ఈ దిన ప్రతి ఒక్కరు కొంత పోయడం బయలుదేరారు, ప్రతి ఒక్కరు కొంత వస్తే బయలుదేరారు. కన్నీళ్ళు ఉన్నాయా, కన్నీళ్ళు ఉంటే కొంత పోయింది. రోజు కూడా మోయాబు దేశంలో పంటలు పడినాయి. ఇస్రాయేల్ దేశానికి మోయాబు దేశానికి మధ్యలో ఉన్నది యోర్దాన్, అదే యోర్దాన్ ఇది మోయాబు దేశానికి ఎంత దూరం ఉందో ఇస్రాయేల్ దేశానికి అంతే దూరం ఉంది. అక్కడ అదే మోయాబు, అదే యోర్దాన్ కింద మోయాబు దేశంలో పంటలు పండుతాయి, ఇస్రాయేల్ దేశంలో పంటలు పండుతాయి. అక్కడ పంటలు పండే విధానం, పండించే విధానం, ఆ బెల్ట్ అంతా అక్కడ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. సో కాబట్టి ఎంత కొంత రోజు కొంత అనుభవం ఉండొచ్చు, నేను కూడా కోత కోస్తాను అని, కానీ ఇక్కడ పోయటానికి లేదు. వయసు బాలలోకి వచ్చిన ఇప్పుడు కొత్తకు వచ్చిన అమ్మ, అవి నేర్చుకోవాలా, అవి నేర్చుకోవాలా, ఎవరు అదిగే ఏం చేస్తుందేమ్మా, కోయి వారి వెనక్కి పరిగెత్తి ఉంటుంది. నాకు ఒక దృశ్యం కనపడుతుంది ఇక్కడ, అది దాన్ని చూద్దాం ముందు, చూసే ముందు ఈ దినాల్లో మనం జాగ్రత్తగా గమనిస్తే చాలామంది కన్నీళ్ళు లేవు నేను విత్తనాలు వేస్తానంటాం. విడికిడి విత్తనాలు చేతపుచ్చుకుని ఏడ్చుకుపో విత్తువాడు, దేవా నా దగ్గర కొన్ని విత్తనాలే ఉన్నాయి, ఈ విత్తనాలు జల్లుకుంటూ వెళుతున్నాను, ఒక్కటి కూడా వృధా కావద్దయ్యా, ప్రతి విత్తనం ఫలించాలయ్యా, ప్రతి విత్తనం ఒక్కొక్కరితోనూ మాట్లాడాలయ్యా, ప్రతి విత్తనం ఒక్కొక్కటి పనిచేయాలయ్యా అని ఏడ్చుకుంటూ విడికిడి విత్తనాలు కొన్నే ఉన్నాయి వాళ్ళ దగ్గర. నేను చదువురాను ఉన్నాయా, నాకు ఎక్కువ వాక్యాలు రావయ్యా, ఎంతోమంది నేను చదువు చెప్పలేదు, చదువు నేర్చుకోలేదయ్యా, నాకు వచ్చిన మాటలే నన్ను చెప్పు వస్తానయ్యా, ఈ మాటలు పనిచేసేది చేయయ్యా. కానీ ఏడ్చుకుంటూ పోయే విత్తు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళు ఏం చేస్తారు, మనలు కళ్ళలో మోసుకొస్తారట, వాళ్ళు పంట సమకూర్చేవాళ్ళు. గ్రేడేషన్ చూడండి, దయతో గమనించండి, పంట కోసేవాళ్ళు వేరే ఉన్నారు, పరిగి ఏరుకునే ఆమె ఏం స్టేజ్, ఏమి గ్రేడ్ ఎక్కడ ఉంది, పని ఏరుకునే పనిలో ఉంది. ఈ వీళ్ళు ఎక్కడున్నారు, కోత కోసే పనిలో ఉన్నారు. వీళ్ళకి యజమానుడు ఉన్నాడు, యజమానుడికి వీళ్ళకి కోత కోసే మధ్యలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అతను మీడియేటర్. అతను మీడియేటర్, వీళ్ళకి పని నిర్ణయించేది అతను, ఎక్కడికి వెళ్ళాలో పని, ఏ పొలంలో కోత పోయాలో నిర్ణయించేది అతను, వీళ్ళకి పని చెప్పేది అతడు, ఈ పని నిర్ణయం చేసేది యజమానుడు. అంతేనా కదా, పొలం అవది బోయేది, బోయేది పొలం ఇష్ట వచ్చిన చోట పోయటానికి లేదు, బోయేది ఎక్కడ పోయమంటే అక్కడికి పోయాలి. ఏ పొలం ఈ పూట కోతకు రెడీగా ఉంది, ప్రభు చేసుకుని చెప్పాడు మత్తేశ్వర 9వ అధ్యాయంలో, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. కాబట్టి కోత కోసేవాడు తక్కువ ఉందంట, పనివారిని పంపని కోత యజమానిని వేడుకోండి. యజమానుడు చెప్పాలి, యజమానుడే పని ప్రస్తావించేది, పని నిర్ణయించేది యజమానుడు. ఈ దినాల యజమాని ప్రమేయం లేదు, నేను చేస్తానంట బయలుదేరారు చాలామంది, నేను పెత్తనం చేస్తానంట బయలుదేరారు పెద్దలు. చాలామంది పెత్తనం చేయడానికి ఇష్టపడతారు, పెత్తనం అంటే తెలుసా,
ఎవరింటి మీద పెత్తనం? నా ఇంటి మీద నేను పెత్తనం చేస్తా, నీ ఇంటి మీద నువ్వు పెత్తనం చేస్తా. దేవుడి ఇంటి మీద నీకు పెత్తనం చేయడానికి నీకు ఎవడిచ్చాడు అధికారం చెప్పండి? దేవుడి మీద నీ పెత్తనం నా పెత్తనం ఏంటి? ఆయన యజమానుడు, ఆయన ఏమి చెప్తే అది చేయాలి. నువ్వు నేను చేయాలంటే ఆయన మీద ఆధారపడాలి. ఆయన ఎక్కడ చేయమంటాడు? ప్రభు ఈ కూడ ఎక్కడ ఏ పొలం పోయాలి, ఏ పొలం అమ్మమ్మ భాగం బాగుందా, ఏ భాగం బాగుంది, ఎక్కడ అక్కడ అంటే ఎరుపాతిది పొలం, అక్కడ పోయేటానికి వెళ్ళొచ్చు. ప్రభు అక్కడికి వెళ్ళమంటారా, ఇక్కడికి వెళ్ళమంటారా? దయచేసి విధానం ఇదే మనకి. ఇవాళ ఆ సిస్టమ్ లేదు మన దగ్గర, అది అదుపు తప్పింది, ఆ క్రమం తప్పింది. క్రమం తప్పితే ఏముంది? క్రమం తప్పటాన్ని ఏమంటాం మనం? క్రమం తప్పటం అనే మాటని ఏమంటాం? అక్రమమే కదా. క్రమం తప్పుంటే అక్రమమే. ఏం చేస్తున్నాం మనం? దేవుని ఇంటిని మనిషి తీసుకుని మన ఆధిపత్యం చెలాయేసరికి యజమానుడు మనం ఆయన. ఎవరు యజమానుడు? ఆయన యజమానుడు. అందుకే లోకస్వామి పరిణాజంలో యజమానుడు చిత్త మెరుగు ఆలాగ చేయడం వారికి ఎక్కువ దెబ్బలు తగులుతాయట. యజమానుడు ఎక్కడికి పోయమంటే అక్కడ పోయాలి. అది ఎవరు చెప్తాడు యజమానుడు? వీళ్ళిద్దరి మధ్యలో ఒక మీడియేటర్ ఉన్నాడు. సెటప్ జాగ్రత్తగా గమనించండి. రోజు పరిగెత్తు ఉంటుంది కొత్త విశ్వాసం మధ్యలో పాత పోసి ఉంటారు. ఎవరు వీళ్ళు? కన్నీళ్ళు కాచు విత్తనాలు వేసి అనుభవం కలవాడు. ఆమె ఇప్పుడు కొత్తగా వచ్చింది. వీళ్ళందరి మీద యజమానుడి చేత నియమిబడిన ఒక పని ఉన్నాడు. అతడెవరు? ఆ పొలాన్ని ఆ యజమా ఈ పరివారిని పరివారి పక్షంగా పొలంలో పంట పడేదాని అంతటికీ అతడు ఉత్తరవాదం కలిగిన ఈ కాల భాషలో చెప్పాలంటే సేవకుడు. సంఘానికి సేవకుడు. వెనుకున్నాడు ఎవరు? ఇతను చెప్పిన పద్ధతి ప్రకారం పని నడిపి పనిచేసే పనివారు, కోత కోసేవారు. ఇప్పుడు ఈ మొత్తాన్ని సెటప్ని కలిపితే ఎక్కడ రూత్ పరిగెడుతుందో అది ఆవరణం అయితే, ఎక్కడ బోయేది ఉన్నాడో అది అతి పరిశుద్ధ స్థలం అయితే, ఎక్కడ పనివాళ్ళు ఉన్నారో అది పరిశుద్ధ స్థలం. ఆవరణము పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం కలిపితేమో దేవుని నివాస స్థలం. బోయేజ్ పొలం సెటప్ ఏంటి? ఏంటిది? దేవుని నివాస స్థలము. ఇది సెటప్ ప్రకారం పడుతుంది. ఈ సెటప్ మీరు ఎక్కడికైనా వెళ్ళలేదు, ప్రతి చోట కనపడుతుంది. నాకైతే నేను చాలా చోట్ల నాకు కనపడుతుంది. నేను ఎక్కడ నుంచి దేవుని వాక్యం, దేవుని ఇల్లు ఎక్కడుంది అని నేను ఎదుర్కొంటుంటా. అది కానీ 28:12 చాలండి. యాకోబు తండ్రి అయిన ఇస్సాకును మోసగించి ఆశీర్వాదం పొంది, ఆశీర్వాదం ఏ ఆశీర్వాదం కోసం తండ్రిని మోసగించాడు? ఆశీర్వాదం పొందకుండానే పారిపోతున్నాడు. పొద్దుగొక్కింది బేర్షెబాను పారిపోతూ ఒక స్థలానికి వచ్చాడు. ఆ స్థలానికి వచ్చినాక ఒక రాళ్ళ గుట్ట కనపడింది. ఆ రాళ్ళ గుట్ట కనపడితే ఆ రాళ్ళ గుట్ట దగ్గర ఒక రాయి తీసుకుని ఆ చోటి రాళ్ళ అన్నమాట ఉంది. అక్కడ 28:11 పొద్దుగొక్కిన ఒక చోట చేరి ఆ చోటి రాళ్ళలో ఒక రాయి తీసుకొని తలగడగ చేసుకుని పడుకున్నాడట. అక్కడ రాళ్ళు ఎక్కడే చూడండి. టైం కానీ టైం సాయంత్రం ఇచ్చేట్టు పడింది. కావాలి సార్, ఇప్పుడు వయసు ఎంత లేకపోతే యాకో వయసు ఎంత ఉండొచ్చు? 77 ఇయర్స్ యాకో వయసు ఎంత ఇప్పుడు? ది ఏజ్ ఆఫ్ 77 ఈజ్ ఫ్లీ పారిపోతున్నాడు. ఇంటికి లెక్కేసుకోండి. యోసేపు 39 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, అంటే 30 సంవత్సరాల సింహాసనం ఎక్కాడు యోసేపు. 7 సంవత్సరాలు పంటలు పండాయి, 2 సంవత్సరాలు కరువు సంవత్సరాలు వచ్చినప్పుడు అప్పటికి 39 సంవత్సరాల వయసు యోసేపుది. అప్పుడు యాకోబు వయసు 130 సంవత్సరాలు. 130 సంవత్సరాల వయసులో యాకోబు ఐగుప్తుకి వెళ్ళాడు. 130 నుంచి 39 తీసేయండి, 91 సంవత్సరం. యోసేపు పుట్టింది యాకోబు 91 సంవత్సరం వయసులో పుట్టాడు. అప్పటికి యాకోబు 14 వచ్చి 14 సంవత్సరాలు. 91లో 14 తీసేయండి, 77.
యాకోబు 77 సంవత్సరాల ప్రాయంలో ఎక్కడికి వెళ్తున్నాడు? పద్దనలోకి వెళ్తున్నాడు. ఎవరు పట్టుకున్నారు? దేవుడు పట్టుకున్నాడు. ఎక్కడ పట్టుకున్నాడు? రాళ్ళకుప్ప దగ్గర. ఎక్కడ రాళ్ళకుప్ప? రాళ్ళకుప్పను గురించి తెలియాలని మనం ఆదికాండం 12 అధ్యాయానికి వెళ్ళాలి. 8వ వచనం ఆదికాండం 12:8. గుడారం బేతేలు గాయకు మధ్యలో గుడారం వేస్తున్నాడు. బేతేలు దగ్గర వేసి అంట బలిపీఠం కట్టాడు. అప్పుడు అబ్రహం వయసు ఎంత? 75 సంవత్సరాలు. అబ్రహం వయసు 75 సంవత్సరాలు. ఇంక 25 సంవత్సరాలకి ఇస్సాకు పుడతాడు. అవునా? 20 సంవత్సరాలకి ఇస్సాకు పుడతాడు. ఇస్సాకి 60 సంవత్సరాలకి యాకోబు పుట్టాడు. అంటే అప్పుడు బలిపీఠ కట్టింది ఏడైంది? 85, 60, 85. ఇప్పుడు యాకోబు వయసు ఎంత? 77. 65, 85, 77 కలపండి. 182 సంవత్సరాలకి ఎవరు వచ్చారు అక్కడ గుట్ట దగ్గరికి? ఎవరు వచ్చారు? యాకోబు వచ్చాడు. ఏ గుట్ట దగ్గరికి? రాళ్ళగుట్ట దగ్గరికి. ఏం గుట్ట అది? అది బలిపీఠం. ఆ రాళ్ళగుట్ట దగ్గరికి వచ్చి ఆ బలిపీఠం రాళ్ళలో ఒక రాయి తీసి పడుతున్నాడు. ఎవరు? యాకోబు. ఇప్పుడు అప్పుడు ఆ పదం అక్కడ రాశాడు. అందుకే అప్పుడు అతడు ఒక కలగా నేను 28వ వచనం మొదటి మాట. అప్పుడు అతడు ఎప్పుడు? ఎప్పుడు రాయి దగ్గరికి వచ్చాడు? బలిపీఠ దగ్గరికి వచ్చాడు. అప్పుడు దేవుడు దర్శించాడు. ఒక నిచ్చిన భూమి మీద నిలబడి ఉండే దానికి ఆకాశం పెట్టను. ఈ నిచ్చిన ఎవరు వేశాడు? దేవుడు వేశాడా? యాకోబు వేశాడా? ఎవరు వేశారండి? ఒక నిచ్చిన భూమి మీద నిలబడి ఉండేను దాని పైన ఆకాశం నుండి నిచ్చిన ఎవరు వేశారు? మనిషిని చేరడానికి దేవుడు వేశాడా? లేకపోతే దేవుడిని చేరడానికి మనిషి వేశాడా? మనిషి వేసుకున్న దారి అయితే మనిషిని మరణానికి తీసుకెళ్ళదు. సామెతలు 14:12 ఒక నేత సరైనదిగా కనపడే మార్గం కలదు. అది ఎక్కడ తీసుకెళ్తాను? మరణానికి. 16:25 ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గం ఎట్టుదైనను అది అతనికి సరిగా కనపడదు కానీ తుదకు అది మరణానికి తీసుకెళ్ళదు. 21:3 ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గం ఎట్టుదైన న్యాయంగా కనపడతాడు అది కూడా మరణాన్ని తీసుకుంది. నీ మరణం సరిగా ఉంది. నీ మార్గం నీకు సరిగా ఉండొచ్చు, తినగా ఉండొచ్చు, న్యాయంగా కనపడచ్చు. కానీ మూడు డెస్టినేషన్ మాత్రం మరణమే. మనుషుల మార్గం మరణం తీసుకెళ్తుంది. కానీ దేవుడు వేసిన మార్గం ఉంది, అది దేవుడి దగ్గరికి తీసుకెళ్తుంది. నిచ్చిన కొన ఎక్కడుంది? నిచ్చిన కొన ఎక్కడుంది? మనిషి దగ్గర ఉంది. కింద మోసగాడు ఉన్నాడు, పైన ఎవరున్నారు? పరిశుద్ధుడు ఉన్నాడు. మధ్యలో ఎవరున్నారు? మధ్యలో ఎవరున్నారండి? దేవుని దూతలు ఎక్కుచు దిగుచు ఉండేది. ఎక్కడో దిగడం అంటే అర్థం ఏంటి? అప్పుడు యాకోబు రాలేదు అక్కడికి, దేవుడు వచ్చున్నాడు. అయితే గమనించిన మాట, యాకోబు రాలే ఇంకా, కానీ ఎవరు వచ్చారు అక్కడికి? ఎందుకు? దేవుడు అబ్రహాము వాగ్దానం చేశాడు కాబట్టి. వాగ్దానం ప్రకారం యాకోబును సరి చేయాలి కనుక యాకోబు రాలేదు అక్కడికి. యాకోబు కంటే ముందు ఆయన వచ్చున్నాడు. మనం 10 గంటలకు ఆరాధన అంటే 11 గంటలకు వస్తాం. జాగ్రత్త, నువ్వు రాలేదు కానీ నీకంటే ముందు ఆయన వచ్చి ఇక్కడ కూర్చుంటాడు. యాకోబు ఇప్పుడు తెలిసింది. 16వ వచనం అంటాడు యాకోబు, నిద్ర యాకోబు నిద్ర తెలిసి నిశ్చయంగా యెహోవా ఈ స్థలం అందినాడు. సూర్యులు ద లార్డ్ వాస్ హియర్, ఐ న్యూ ఇట్ నాట్. అది నాకు తెలియకపోయినే ఈ స్థలం ఎంత భయంకరమో. ఈ దేవుని మందిరమే కానీ వేరే ఒకటి కాదు. పరలోకం కాదు. 4 పేర్లు చూపెట్టాడు దానికి. 4 పేర్లు పెట్టాడు దానికి. ఎవరు? యాకోబు కదా. ఎందుకు పెట్టాడు? నిత్యంగా యెహోవా ఈ స్థలం అందు ఉన్నాడు. దేవుడు ఏమన్నాడు? దేవుడు ఎక్కడున్నాడంట? నిత్యకు ఒక చివరన దేవుడు ఉన్నాడు, మరొక చివరన ఎవరున్నారు? మనుషుడు ఉన్నాడు, మోసగాడు. పక్కనే ఉంది బలిపీఠం ఉంది. పక్కనే ఉంది బలిపీఠం ఉంది. ఎవరు వచ్చారు అక్కడికి? ప్రధాని అక్కడ ప్రధాని ఉన్నాడు పైన. కింద దేవదత్తులు ఎక్కుచూ తీర్చున్నారంటే ఈ మోసగాడు వస్తున్నాడు. ఒకడు వస్తున్నాడు, జాగ్రత్త పట్టుకోండి అని ఆయన కోసం సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి. ఒక షిఫ్ట్ వాళ్ళు పైన ఉన్నారు, కిందకు వచ్చారట. 2వ షిఫ్ట్ వాళ్ళు కిందకు వస్తారు, ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళు పైకి వెళ్తారండి. షిఫ్టింగ్ సిస్టమ్ ఆనాడి ఇంట్రోడ్యూస్ చేశాడండి దేవుడు. ఇవాళ నింపుతారండి షిఫ్టింగ్ సిస్టమ్. అవునా కదా? షిఫ్టింగ్ సిస్టమ్ ఆనాడి ఇంట్రోడ్యూస్ చేశాడు దేవుడు. ఒక షిఫ్ట్ వాళ్ళు వచ్చి కిందకు వచ్చినారు, 2వ షిఫ్ట్ వాళ్ళు కిందకు వస్తారు, ఫస్ట్ షిఫ్ట్ ముగించింది వీళ్ళు పైకి వెళ్తారు. అవునా కదా? ఎస్. దేవుడు ఏమంటున్నాడు? నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడు, నీ తండ్రి అయిన ఇస్సాకు దేవుడు. నీ దేవుడు అన్నాడా? ఉందామాట,
నీలాంటి మోసం బతికి బతుకోవడం నేను దేవుడిని కాదు, నీలాంటి మోసం జీవితం జీవించడానికి నేను మోసం కాదు, నేను దేవుడు కాదు, తొలిదారులు ఆశీర్వాదం పొందాలని ఆశపడేవాడు నేను దేవుడు కాదు. నీ బ్రతుకు మార్చుకుంటే నీ దేవుణ్ణి ఎక్కడ మాట్లాడి నీ మాటలు బేదేలు ఎక్కడ దేవుడు ఉన్నాడు అది అతి పరిశుద్ధ స్థలమైతే, ఎక్కడ యాగం పడుకున్నాడు బలిపీఠం ఉన్నదో అది ఆవరణం అయితే, ఆ బలిపీఠం ఎక్కడ ఉంటుంది ఆవరణలోనే ఉంటుంది, ఈ మధ్యలో ఉన్న నిచ్చినేంటి అదే పరిశుద్ధ స్థలం, ఆవరణం పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం కలిగితే ఏముంది దేవుని నివాసం. అది తెల్లారిపోతే యాగం దానికి ఏమో పేరు పెట్టాడు బేతేలు, బేత్ అంటే హిబ్రీ భాషలో ఇల్లు, ఏలు అంటే దేవుడు, దేవుని ఇల్లు అవునా. ఎస్ ఇక్కడ కూడా దేవుని ఇల్లు కనపడుతుందా లేదు మనకి, దేవుని చాలా చోట్ల కనపడుద్ది, ఆవరణ ఉంది ఎగ్జిస్టెన్స్లోకి ఎప్పుడు వచ్చినది మోషే కాలంలో ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది, కానీ దేవుని యొక్క నివాసస్థలం అనేది ఆ నమూన అనేది అది కాలం నుంచి దేవుడు బయటపరుచుకుంటేనే వస్తున్నాడు అవునండి. దేవుని నివాస స్థలం తెల్లకొద్దునేక అన్నాడు నిత్యమే యెహోవా ఈ స్థలం అందున్నాడు, అది నాకు తెలియకపోయాను ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే. గవిని అంటే ఏంటి తెలుసా అండి, ఇంత పెద్ద కాంపౌండ్ ఉంది దానికి ఎంట్రన్స్ అవుతుంది ఒకటే ఎంట్రన్స్ అదే గవి, ఇంత పెద్ద కోట ఉన్నా ఆ కోటలోకి వెళ్ళక ఒకటే ఎంట్రన్స్ ఉంటుంది దాన్ని గవిని అంటాం, పెద్ద కోట ఉంది పరలోక పట్టణం ఉంది దానికి ఒక ఎంట్రీ ఉంది అదే దేవుని ఇల్లు, దేవుని ఇల్లు ద్వారా వస్తేనే దేవుని ద్వారా ఎంట్రన్స్లో ఉంది ఒకటేంటది బలిపీఠం, దాని దగ్గరికి వస్తేనే దానిలో ప్రవేశం, బలిపీఠం లేకపోతే బైపాస్ లేవు ఏమండి అడ్డదారులు దొడ్డదారు లేవు దేవుని ఇంట్లోకి, చాలా మంది జనాలు బైపాస్ అయ్యి వస్తున్నారు అడ్డదారులు దొడ్డదారులు వస్తారు జాగ్రత్త యు నాట్ రిసీవ్ ఎనీ బ్లెస్సింగ్, నీకు ఏ ఆశీర్వాదం దొడ్డదారులు వస్తే అడ్డదారులు వస్తే బలిపీఠం దగ్గరికి వస్తేనే ఆశీర్వాదం, శిలువ దగ్గరికి వస్తేనే ఆశీర్వాదం. అబ్రహాము గారి బలిపీఠము 182 సంవత్సరాల తర్వాత ఎవరిచ్చారు అక్కడికి యాకోబు వచ్చాడు, తెల్లారిపోతే లేచి అక్కడ రాయి ఒక రాయి తీసి రాయి బాతి మళ్ళీ ఏమంటాడు మందులు వచ్చిన మనిషి ఏమంటాడు నేను వెళ్ళే మార్గం తోడుకుండాలా తినడానికి తిండి పెట్టాలా కట్టుకోవడానికి వదిలియాలా అన్నీ ఇస్తేనే నువ్వు నాకు దేవుడు అవుతావు, రాత్రి దేశార్థకి అన్నీ చెప్పాడు 15 వచ్చిన ఎందుకో నువ్వు వెళ్ళి ప్రతిస్థలం నేను కాపాడిచి దేశం నేను మరలో తప్పించను నేను నీతో చెప్పిన నెరవేర్చిన వరకు నేను విడమని చెప్పి రాత్రి చెప్తే అంతా విన్నాడు సోదాంత తెల్లారిపోతే ఏమంటాడు నాకేం చేయాలి నాకు కొంత నాకు తోడుగా ఉండాలా తినడానికి తిండి పెట్టాలా కట్టుకునే బట్టలు ఇవ్వాలా ఇవన్నీ చేస్తే నువ్వు నా దేవుడివి, నేను వచ్చిన తర్వాత అప్పుడు నేను రాయి పెట్టాను కదా ఇది అప్పుడు దేవుడు మందిరం కట్టిస్తా అర్థమైందండి షరతులు. ఇది మానవ సంబంధాన్ని ఉదయనంత మాట్లాడే మాట్లాడు అంటే తెల్ల రాత్రి చూసి దర్శనం ఏమైపోయింది 27 ఉన్నాడు ఎక్కడ లాభానికి ఈ దర్శనం గురించి 14 భార్యతో కారణం చేశాడు వాళ్ళతో చెప్పాడు ఈ సంగతి చెప్పలే దేవుడు ఇట్లా దర్శించాడు చెప్పాడా చెప్పలే మామూలు చెప్పాడా చెప్పలే ఇప్పుడు యాకోబు చూపించాడు దేవుడు దేవుడి ఇంటి యొక్క నమూనా చూపించాడు మోషేకి చూపించాడా చూద్దాం రండి ఇంకా మా కాండం కూడా అధ్యాయం చూసుకుని ముగిద్దాం జరిగిన కాండం 3:4-5 వచ్చిన ఇక్కడేముంది మోషే మందం మేపుతున్నాడు హోరే పర్వతం దగ్గరికి వచ్చాడు ఒక పొద అన్నాడు విని యెహోవా దూత అగ్ని జ్వాలనాడు అతనికి ప్రత్యక్షమాయను. ఇంకేముంది అక్కడ అతను చూసినప్పుడు అగ్ని వల్ల పొద మండుచుండేది కానీ పొద కాలిపోలేదు, అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదు నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచేదని అనుకోలేను. జాగ్రత్త గమనించాలి ఇందులో ఉన్న భాగాలు
పొదలకి వచ్చాడట. పొదలేముందండి? పొదలేముంది. ఎక్కడ దేవుడు ఉంటాడో అక్కడ అగ్ని ఉంటుంది, మర్చిపోవద్దు. అక్కడ అగ్ని ఉంటుంది. పొదలేముంది, అగ్ని ఉంది. రెండోది, పొద కాల్చుండేది కానీ అగ్ని వల్ల మండుచుండేది కానీ పొద కాలిపోలేదు. అంటే అర్థం ఏంటి? పొద కాలిపోలేదండి. ఒకవేళ మీ దగ్గర నేను చెట్లు కనపడితే మీరు కాయ కానీ చెత్త పోగేసి నింపండించండి, మొత్తం గాలి ఊపుకుంటుంది. మనం చేస్తే అదే కాదు, పక్కన ఉన్న ఇల్లు కూడా అంటుకుంటుంది. మనం నుప్పంటిస్తే చుట్టూనే గాలిపోతుంది. కానీ ఏ పొదలో దేవుడు ఉన్నాడో పొద కాల. అంటే అర్థం ఏంటి? ఆకులు పచ్చగానే ఉన్నాయి, అంతే కదండి. ఆకులు పచ్చగానే ఉన్నాయి. ఏ పొదలో దేవుడు ఉంటాడో అక్కడ పచ్చదనం దేనికి గుర్తు? జీవానికి గుర్తు. ఏ పొదలో దేవుడు ఉంటాడో అక్కడ జీవం ఉంటుంది. పచ్చదనం దేనికి గుర్తు? సమాధానానికి గుర్తు. ఏ పొదలో దేవుడు ఉంటాడో అక్కడ సమాధానం ఉంటుంది. అవునండి, దేవుడు ఉన్న స్థలం ఇది. దేవుడు ఉన్న స్థలం ఏంటి? జీవుల స్థలము, సమాధానం గల స్థలము. అది వణుచున అగ్ని, అగ్ని వంటి ప్రదేశం అది. అపవిత్రత ఏముంటుంది అక్కడ? అగ్ని ఉందంటే అపవిత్రత, అంటే మస్తు మైలు అట్లాంటిది ఏముంటుంది అక్కడ? కాల్చిపోగేస్తుంది అగ్ని. పరిశుద్ధమైన స్థలం అది. నాలుగోది, పొదలోని ఏమొస్తుంది? దేవుని స్వరం. ఏ పొదలో దేవుడు ఉంటాడో అక్కడ మాట్లాడతాడు ఆయన, అనే స్వరం బయటకు వస్తుంది. పొదలో దేవుడు ఉన్నాడు, దేవుని స్వరం బయటకు వస్తుంది. దేవుని పిలుస్తుంది, మోషే మోషే, దేవుని స్వరం వినబడుతుంది. ఐదోది ఇంకా చదవండి. ఆ పొద ఏల కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత. ఎక్కడ దేవుడు ఉంటాడు అక్కడ వింతలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యాలు జరుగుతాయి. ఈ స్థలంలో జరగలే. నేను 78లో మా మనసు పొందా. ఈ స్థలం అందుకు ఇసుకేస్తే రాళ్ళని జనం, ఇసుకేస్తే రాళ్ళని జనం. కూర్చున్నాడు సాయంత్రం మధ్యాహ్నం కానీ ఎక్కడ ఎక్కడ చట్టి పిల్లల తల్లిని కూడా వేసుకొచ్చి కూర్చున్నాడు. మేమైతే నా చిన్న పిల్లలు చంది పిల్లలు వేసుకొచ్చి కూర్చున్నాడు. మేము పొద్దున్న 9:00 వచ్చి కూర్చున్నాడు. అది అయిపోయిన ఇక్కడ కాలు పెట్టగానే ఇక్కడ ఇక్కడి నుంచి అక్కడ వరకు పిండర్ ఆఫ్ సైలెన్స్. సూర్యుని బడి తినపడేది మోతైన అంత సైలెంట్గా ఉండేది, పిండర్ ఆఫ్ సైలెంట్. ఐజక్ జాన్ గారు అమ్మకు ఆయన పేరు, కోటేశ్వర్ వస్తున్నాడు పైలట్. ఆయన వస్తున్నాడు పైలట్ వస్తున్నాడు అని ఉంటున్నాడు. ఇప్పుడు కొన్నాడు ఆయన రామ్నగర్, మనకు తెలిసిన ఆయన. తప్పకుండా తప్పకుండా దారి తీసుకుంటూ వచ్చాడు ఆయన. ఆయన వస్తున్నాడంటే వెనక పెద్ద ఆయన ఉన్నట్టు లెక్క. అక్కడ బాధం పెట్టగానే ఇక్కడ అంత ఏమైపోయింది? ఫిల్టర్ ఆఫ్ సైలెన్స్. పిట్ట ఒక్క పిట్ట కూడా మాట్లాడేవాడు కాదు. 8,000 మంది కూర్చున్న అంత సైలెంట్గా ఉండేది. ఎక్కడ దేవుడు ఉంటాడో అక్కడేమో ఉంది, అద్భుతాలు జరుగుతాయి. ఒక పక్క జోరు వర్షం వస్తూ ఉండేది, మధ్యాహ్నం భోజనం టైంకి వర్షం జరుగుతుంది. నవంబర్ మాసం అది పక్క నీళ్లు కారుతుంది. అన్నం వడ్డించి అందరూ భోజనాలు పెట్టిన తర్వాత అన్నం తినాక టైం లేకపోతే ఆకలికి ఏం చేసేవాడు? ఆకలి దొరికితే ఆకలి గుర్చిపెట్టి పెట్టుకుని ఇలాగే తినేసేసి తినేసి బయటకు వచ్చేవాడు. అంటే నా పని గంపలు మోసే పని ఇచ్చారు నాకు. 2 సంవత్సరాలు గంపలు మోసా. ఆ తర్వాత అన్నం వడ్డించే పని ఇచ్చారు నాకు. అన్నం వడ్డించా రోజుకి 4 తేదీ నేను ఏమొస్తుంది? పని చేయకూడదు, భోజనం చేయకూడదు, నా నియమం అది. అలా నాకు ఏం పరిస్థితి? ఏరియాస్ గారి తర్వాత పేరేంటి సామీల గారు ఉండే, శాంతి కుమార్ బ్రదర్ ఉండే, వీళ్ళందరూ కిచెన్లో ఉండేవాళ్ళు. ఆ బ్రదర్ నేను పని చేస్తాను, నాకు ఏదైనా పని బరువు పని పని గంపలు పోయి బ్రదర్ అండి, గంపలు పోసేవాడిని అయిపోయి ఎంత తొందరగా పోసేసేవాడు అయిపోయి అన్న ఇంకేమన్నా సాంబార్ ప్యాకెట్ తీసుకెళ్ళాను, పుల్పిడి దగ్గర పోయి కుక్కర్ దగ్గర పోయి వెళ్ళిపెట్టేవాడు. 2 ప్యాకెట్ అది బ్రదర్ ఒక్కటి తీసుకెళ్తాను అని అన్న నేను మోసుకెళ్తానంటే మోసుకెళ్తాను బాధ ఉందానంటే 2 ప్యాకెట్లే ఒకటి చాలా అనేవాడు. అన్నా 2 ప్యాకెట్ నేను మోసుకెళ్తాను. ఐ మస్ట్ డూ సంథింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ గాడ్. దేవుని ఇట్లా ఏదో పని చేయాలని నా ఆశ. మేము పోటీలు పెట్టి పొట్టించేవాడు అన్నాం. ఆ గులిపెట్టించి ఆ తడిగి దగ్గర కొడితే 4 గంపలు అన్నం కొట్టేవాడిని. మళ్ళీ తిరిగి మళ్ళీ 4 గంపలు అన్నం ఇప్పుడు కొట్టుకుంటూ వచ్చేవాడిని. మిగిలి దిగచ్చి అయ్యా కొద్ది మిగిలిపోతే 2-3 గంపలు అన్నం. మొత్తం 10 గంపలు మినిమం అయితే నా వంతు నేను కొట్టాలా. అంటే అది అద్భుతాలు చూసినా దినాలవి. ఎక్కడ దేవుడు ఉంటాడు అక్కడ అద్భుతాలు జరుగుతాయి.
అద్భుతాలు జరుగుతాయి, జరిగినాయి. ఎక్కడ గురించి మనం అవసరం లేదు, ఇక్కడ జరిగిన స్థలమే కదండి. ఇంకేముంది ఇక్కడ, ఇంకేముంది చూడండి. దేవుడు ఆ పొద నుండి మోషే మోషే అని అతను పిలిచాను. అందుకు అతను చిత్తం ప్రభువా అని, నీవు దగ్గరకు రావద్దు, నీ పాదముని చెప్పులు విడవు, నువ్వు నిలిచిన స్థలం పరిశుద్ధ ప్రదేశం. ఇప్పుడు మోషే నిలిచినది పరిశుద్ధ ప్రదేశం అని దేవుడు చెప్పాడు కనుక, దేవాదేవుడు ఉన్నది అతి పరిశుద్ధ స్థలం అయితే, మోషే ఉన్నది పరిశుద్ధ స్థలం అయితే, కొండ కింద మందం వేస్తున్నది ఏంటది? అవరణమే కదా. ఈ దృశ్యాన్ని ఎవరు చూపించాడు? దేవుడు సినాయి పర్వతం దగ్గర మోషే చూపించాడు. పరిశుద్ధ ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఇదే సెటప్ ఉంది, ఇదే సెటప్ పోయే స్థలం ఉంది. ఇంకో చోట చూద్దామా, రండి నిర్గమకాండ 24:2 మొదటి చదువు ఒకటి. మోషేతో ఇట్లాను, నీవును అహరోను నాదాబు అబీహును ఇశ్రాయేలు పెద్దలు 70 మంది యెహోవా యొక్క ఎక్కి రావలేను. ఎదుగా మాట్లాడాడండి. ఈ దినాలు ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తారు గుల్పీడి దగ్గరికి, ఎవరు పడితే వాళ్ళు వస్తారు గుల్పీడి దగ్గరికి. దేవుడు ఏమంటాడు చూడండి, ఇక్కడ ఏమన్నాడు, ఎవరున్నారాడు, అహరో అన్నాడు. అహరోను నాదాబు అబీహు ఇంకో పేరు నేను తెలియని వ్యక్తి, యెహోషువ కూడా ఉన్నాడు అక్కడ, యెహోషువ పేరు రాయలేదు. యెహోషువ అన్నాడు ఇశ్రాయేల్ పెద్దలు 70 మంది ఎక్కించి దూరం నిలబడి మోషే మాత్రం యెహోవాను సమీపించవలను, వారు సమీపించకూడదు, ప్రజలు అతని యొద్దకు ఎక్కి రాకూడదు. ఎక్కడిది? సీనాయి పర్వతం కొండ చివరన దేవాదేవుడు ఉన్నాడు. కొండ మధ్య భాగంలోకి వచ్చారు 70 మంది పెద్దలను తీసుకుని, నాదాబు అబీహు అహరోను యెహోషువ మోషే వాళ్ళని తీసుకువచ్చాడు. వీళ్ళందరూ ఒక చోట ఉండమన్నాడు, దూరం ఉండమన్నాడు. మోషే మాత్రం యెహోవాను సమీపించవలను, వారు సమీపించకూడదు, ప్రజలందరికీ ఎక్కి రాకూడదు. ఎందుకు మోషే రాబారు? దేవుడు మోషేకి 7 సర్టిఫికేట్ ఇచ్చాడు. దేవుడు ఒకటే కాదు, 7 క్వాలిటీస్ ఉన్నాయి. సంఖ్యాకాండం 12:3 వచ్చిన మిక్కిలి సాత్వికుడు కాదు, మిక్కిలి సాత్వికుడు. ఇట్ ఈస్ ఏ సూపర్లేటివ్ డిగ్రీ వర్డ్ మిక్కిలి సాత్వికుడు అంటే ఇన్కంపేరబుల్ మీక్నెస్. మీక్నెస్ లో ఇక దానికి పోల్చదగ్గ వ్యక్తి ఎవరు? మీక్నెస్ అనే మాటకి రెఫరెన్స్ వాల్యూ ఎవరంటే మోషే. మోషే భూమి మీద ఉన్న వాళ్ళు మిక్కిలి సాత్వికుడు ఒకటి. రెండోది తర్వాత 6 గమనించి రెండో మాట ఏంటి? నా సేవకుడు. రెండో మాట ఏంటి? నా సేవకుడు. తర్వాత మూడోదేంటి? మూడో సర్టిఫికేట్ నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. అంటే అర్థం ఏంటి? మోషే ఇవాడు చెప్పులు చేయడం దగ్గర ఉండాలన్నాడు దేవుడు. మంచిది ప్రభు అన్నాడు. అంతేగాని 4 సేవ చేస్తున్నాను ప్రభా, 4 సేవ చేసి చెప్పులు చేయడం కూర్చోవాలి ప్రభు, ఎవరు వస్తుంది కూర్చోబెడతాను అనలేదంట. ఏమన్నా అంట? అలాగే ప్రభు అన్నట. వచ్చేవారు మోషే నువ్వు బాత్రూమ్లు కడగాలన్నట. ఏమన్నట మోషే? అలాగే ప్రభు అన్నట. మోషే వచ్చేవారు నువ్వు వంట చేసి పెట్టాలి నా ప్రజలందరికీ అన్నట. ఏమన్నట మోషే? ప్రజలు ఎవరు వస్తున్నారు ప్రభు, వాళ్ళతో చేయిస్తాను, వయసు మళ్ళీ వాడిని అనలేదంట. ఏమన్నట? అలాగే ప్రభు అన్నట. అందుకని ఎక్కడ పని చేస్తే ఎక్కడ ఉండమంటే అక్కడ ఉన్నాడంట. నా ఇల్లంతలో నమ్మకమైన వాడంటే ఎక్కడ పని పెడితే ఆ పని అంతా నమ్మకంగా చేసుకొచ్చేవాడు కాబట్టి నా ఇల్లంతలో ఈచ్ అండ్ ఎవరీ న్యూ కెన్ అంటే మానవ ప్రాంతంలో పెట్టిన నా ఇల్లంత నమ్మకం ఉన్నాడు మోషే. అది నమ్మకత్వానికి రెఫరెన్స్ వాల్యూ. మూడోది, నాలుగోది దర్శనం ఇచ్చి ఈజ్ ద మ్యాన్ ఆఫ్ విజన్, దర్శనం కలిగిన వాడు. ఐదోది ముఖాముఖి, యూ హిస్ మాస్టర్ ఫేస్ టు ఫేస్, తన ముఖాన్ని తన దేవుణ్ణి ముఖాముఖి ఎరిగిన వాడు.
అందుకే 34వ అధ్యాయం ద్వితీయ దేశకాండంలో యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన ప్రవక్త మోషే వంటి ప్రవక్త ఇదివరకు ఇస్రాయేల్లో ఓటలేదని రాసిపెట్టాడు దేవుడు. ముఖాముఖిగా ఎరిగిన వాడు తర్వాత ఆరోది యెహోవా స్వరూపమును నిదానించి చూసును. సీస్ ద కాంటెనెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క స్వరూపాన్ని నిదానించి చూసి అనుభవించిన వాడు. ఏడవది ఈజ్ ఎ ప్రాఫెట్. ఆయన ప్రవక్త. ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి అతడే రావాలా ఎక్కడికి? అతి పరిశుద్ధ స్థలంలోకి. వాళ్ళకి అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు పడితే వాళ్ళు వస్తారు. చాలా ఫన్నీ చేస్తారు దాన్ని. వద్దు, అది దేవుడు మాట్లాడే స్థలం. ఎక్కడ దేవుడు ఉన్నాడో ఇప్పుడు చూడండి. ఈ సెటప్ పడుదాం కింద 5వ వచనం నిర్గమకాండం 24:5 వచనం కొండ కింద ఏముందండి? బలిపీఠం ఉంది. ఎవరిని పంపించాడు మోషే? యవనస్తులు పంపించాడు. ఏ పనికి? బలి అర్పించే పనికి. అంటే మోషే బ్రతికుండగానే మరో తరాలు సిద్ధం చేస్తున్నాడు అక్కడ. పక్షి గారు నాకు తెలిసి 5వ తరాల సేవకుల్ని ఆయన చనిపోయిన నాటికి, ప్రభు దగ్గరికి వెళ్ళే నాటికి 5వ తరాల సేవకులు తరబీతి పొందుతారు ఇక్కడ. దేవుని కొరకు సిద్ధం చేశాడు ఆయన. దేవుడు ఇంటి కొరకు మోషే ఎవరిని సిద్ధం చేస్తున్నాడు? తన తర్వాత దేవుడిలో నిలబడే నాయకుని సిద్ధం చేస్తున్నాడు. కొండకింద ఏముంది? బలిపీఠం ఉంది. ఎక్కడ బలిపీఠం ఉంది? ఆవరణం అయితే అహరోను, నాదాబు, అబీహు, ఇస్రాయేల్ పెద్దలు 70 మంది ఉన్న స్థలం పరిశుద్ధ స్థలం అయితే ఎక్కడ దేవాది దేవుడు ఉన్నాడో అది పరిశుద్ధ స్థలం. కలిగితే మొత్తం కలిగితే ఏముంది? దేవుని నివాస స్థలం. మన మధ్య ఒక ఆయన ఒక అంటే ఆ ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి వచ్చినప్పుడు ఒక రాయి, ఈ ఓరే పర్వతంలో ఒక రాయి తీసుకొచ్చాడు, తీసుకొచ్చి చూపించాడు. అన్న ఆ రాయి చూస్తే దాంట్లో మండుతున్న పద బొమ్మ. పెద్ద రాయిలు తీస్తే పెద్ద బొమ్మ ఉంటుంది, చిన్న రాయిలు తీస్తే చిన్న బొమ్మ ఉంటుంది. ప్రతి రాయిలో కూడా ఆ బర్నింగ్ బుష్ ఆ సింబల్ అయితే కనపడతానుంది. దట్ ఈస్ ది అంటే దాని పెక్యులారిటీ, దాని ప్రత్యేకత అలా నిలిచిపోయింది. ఇప్పుడు కూడా బర్నింగ్ బుష్ సింబల్ అంటే ప్రతి రాయిలో చిన్న రాయిలో కూడా కనపడుతుంది. రాయిలు ఆ దగ్గర రాసి పెట్టారు. ఎందుకు? దానిలో కనపడుతుంది బర్నింగ్ బుష్. దేవుని యొక్క ఇంటిని గురించే ప్రత్యక్షత యాకోబు చూశాడా? చూశాడు. మోషే చూశాడా? అహరోను చూపించాడా? ఇస్రాయేల్ పెద్దలు 70 మంది చూపించాడా? వచ్చేవారికి 10 మంది చూద్దాం. టైం అయిపోయింది ఇప్పటికే. సో కాబట్టి ప్రియమైన వాళ్ళ ఇప్పుడు చెప్పండి, బోయస్ బాలం దేని గురించి మాట్లాడుతుంది? దేవుని నివాస స్థలం. దేవుని ఇంటి నమూనా కలిగిన స్థలంలోనే ఏ వ్యక్తి అయినా తరబేది పొందాలా? ఇప్పుడు నూతనంగా మార్గమాస పొందిన వ్యక్తి రూతు, దేవుని సమాజంలో చేర్చబడిన వ్యక్తి రూతు ఎక్కడికి వచ్చింది అంటే దేవుని ఇంటి నమూనా కలిగిన స్థలంలోకి వచ్చింది. ఆ స్థలం ఇంకేముండాలో చూద్దాం వచ్చేవారు. ఇదే మనం 2వ అధ్యాయంలో నేర్చుకోవాల్సిన మూడు పట్టాలు. కాబట్టి సిద్ధపడి చదువుకోండి, బాగా 2వ అధ్యాయం బాగా చదవండి. ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోవాల్సిన విషయం దాని ప్రభు మనం సిద్ధపరచును గాక. రండి, ప్రార్థన చేసుకుంటాం. మాతండి జీవాధి సర్వ ప్రభుత్వ మహారాజా.